కృష్ణపట్టి దళంలో స్థానిక సమస్యలు ఎక్కువగా ఏది గుర్తించారు? అండ్ ఎక్కడ ఉన్నా భూమి సమస్య సీరియస్ ఉంది ప్రజలపై. పైదాన ప్రాంతాల్లో దాడల గురించి కానీ వాటి గురించి ఏమైనా మీకు నేర్పారా? అప్పుడు ఇప్పుడు దళాలుగా ఏం లేవు, 1+1, 1+2 ఉండేది నేను పోయే నాటికి. అవి సీరియస్ అయ్యి శత్రు దాడికి గురై లాస్ట్కు 2007 నాటికి నష్టపోయింది సీరియస్. పీపుల్స్ వారణికి మంచి బలం తీసుకుని కొండపల్ల సీతారామయ్య అనే వ్యక్తి పేరు గుర్తుంది అసలు ఎవరికైనా? అప్పుడు పార్టీకి వ్యక్తులు ప్రధానంగా వాస్తవం. పార్టీని పార్టీ ఇప్పుడు కూడా ఏం చెప్తుంది, కొండపల్ల సీతారామయ్య అని రెండు కోణాలుగా చెప్తుంది. పార్టీ ఎప్పటికీ వ్యక్తుల్ని ప్రైమరీగా తీసుకోదు సిద్ధాంతాన్ని. మరి అంత వ్యక్తి గురించి ఆయన కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్ధంతైనా సరే జరుపుకుంటారా పార్టీ? మేము జరుపుకోవాలి. ఎందువల్ల? సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తించండు కాబట్టి దాన్ని మేము తీసుకోండి. మాధవ్ గారు గన్మ్యాన్ ఉన్నప్పుడు ఇంతమంది మీరు చెప్తున్న 20 మంది గన్మ్యాన్ ఉండగా మరి ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు. మనం రాష్ట్ర కమిటీ సభ్యులు మీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరింది విషయం. ఇక్కడ మీట్ అయ్యారు ఏంది అనే వెతుకుల్లో ఉంటున్న క్రమంలో మేమేం చేసినాం, అదే పరిసరాలు కొంచెం ఖాళీ చేసి కొంచెం దూరం వచ్చి ఉన్నాం. ఐదు నిమిషాల తర్వాత ఒక్క మూల మాత్రమే గండి కొట్టుకొని బయటపడ్డాం. అంటే మీ మీద పోలీసులు ఒక ఒత్తిడి ఉంటున్న సమయంలో నల్లమల నుంచి ఏఓపికి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను ఇక్కడ నుంచి ట్రైన్లోనే వెళ్ళిపోయినా. పెదబయలు కమాండర్గా తీసుకున్నారు, పెదబయలు సమస్యలు ఏమున్నాయి? కృష్ణరాజు ఏంటంటే సుమారు ఒక 10-12 గ్రామాల పరిధులు తనే చెప్పిందే వేదం అన్నాడు. చింత చెట్టు కట్టేసి కిందంగా నిప్పు వేసి కాల్చేసిండు అన్నాడు. పిల్లంకోట పరిధిలోనే మేము ల్యాండ్ సమస్యను తీసుకొని ఆ 10 గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నీ ఆ కృష్ణరాజుని చంపేసినాం. కృష్ణరాజుని ప్రజాకోటలో చంపారా? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. ఒకప్పుడు గ్రామంలో పెత్తందారులు పోకడలు నచ్చకు, లేదా గ్రామంలో భూస్వాములు ఈ వ్యవస్థల మీద తిరుగుబాటు చేయాలను, లేదా తుపాకీ పట్టుకొని ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవాలను రకరకాల కారణాలతో కొంతమంది అడవి బాట పట్టారు. అడవి బాట పట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఎండనక, వాననక, వర్షం అనక, చలనక, రాత్రనక, చీకటనక అక్కడ అడవిలో ఉండి ప్రజల కోసం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. కానీ కొంతకాలం తర్వాత అక్కడ మావోయిస్ట్ పార్టీ విధానాలు నచ్చకో, లేదా వ్యక్తిగత పనుల మీదో, లేదా ఆరోగ్య సమస్యల మీదో తిరిగి జనజీవన శ్రమంతో కలుస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బోడే అంజయ్య అలియాస్ నవి, అతని భార్య బోడే సరిత, బోడే జీవని వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు అడుగుబాటు పట్టారు, అడుగుబాటు పట్టిన తర్వాత అక్కడ పార్టీ విధి విధానాలని ఏ విధంగా వీళ్ళు సమర్థించి ప్రజల కోసం ఎంత స్థాయిలో కష్టపడ్డారు, తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుంది అన్న అంశాలని వాళ్ళని తెలుసుకుందాం. అంజయ్య గారు నమస్తే. జీవని నమస్తే అమ్మా. బోడే అంజయ్య అలియాస్ నవీన్, నల్గొండ జిల్లా దేవరకొండ మండలం దగ్గర మీ గ్రామం పియ్యపల్లి మండలం. ఓకే, నల్గొండ జిల్లా నుండి ఏఓబికి ఎందుకు వెళ్ళారు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి? అంటే మీరు అప్పుడు వెళ్ళడానికి ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా, నల్గొండ జిల్లాలో ఏ విధంగా పరిస్థితులు ఉండేవి? మీరు ఫస్ట్ నల్గొండ జిల్లా నుంచి డైరెక్ట్గా ఏఓబికి వెళ్ళారా, లేదా ఇక్కడ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నల్లమలలో కొంతకాలం పనిచేసిన తర్వాత పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఏఓబికి వెళ్ళారా, యోబోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజల సమస్యలపై ఏ విధంగా పోరాటం చేశారు, ఆదివాసుల కోసం మీరు ఎంత కృషి చేశారు, ఆదివాసులు పోరాటం చేసిన సమయంలోనే మీకు పరిణయం, మీ ప్రేమ, వివాహం, తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి మీరు ఎందుకు జనజీవనశలందరూ కలుసుకుంటున్నారు? ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు బోడే అంజయ్య అలియాస్ నవీన్ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబ నేపథ్యం అంటే మేము అయితేనే ముగ్గురు అన్నతమ్ములం. నేను రెండో, నాకన్నా పెద్ద ఆయన ఉండి అన్న అన్న తర్వాత నేను నా తర్వాత తమ్ముడు ముగ్గురు. ఇక మాదంటే కుటుంబ నేపథ్యం అంటే పేద కుటుంబమే. ఫస్ట్ నుంచి కూడా పేద కుటుంబంగానే ఉన్నది. నేను పార్టీలోకి రిక్రూట్ అయిందంటే నాకు 16 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు నేను రిక్రూట్ అయ్యే నాటికి. అంటే అప్పుడు గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందండి? ముఖ్యంగా మా కుటుంబంలో ఫస్ట్ మా చిన్నాన్న ఉండు అందులో. ఆల్రెడీ మా చిన్నాన్న అమరుడయ్యండు కూడా, కురుమయ్య అని బాగా పేరు కూడా ఉంది నల్గొండ జిల్లాలో, బోడసాయిలు ఆలియస్ కురుమయ్య అని. తను 2006 మే 1లో మధ్యమూడు గడవుల్లో అమరుడైన ఎన్కౌంటర్లో.
అంటే ఆయన అమరుడు అయిన తర్వాత వెళ్ళారు, అప్పటికే మీరు వెళ్ళాలనుకోని వెళ్ళారు? లేదు, నేను 2004లో చర్చల టైంలో వెళ్ళా. ఎందుకు అంత పరిస్థితి తీసుకొచ్చింది? అంత పరిస్థితి అంటే ఆనాటి గ్రామాలలో ఉన్న సమస్యలు కూడా అట్లే ఉన్నాయి. చాలా గ్రామాల్లో పెత్తందారుల సమస్యలు కూడా చాలా జటిలం. మా ఊర్లో కూడా చాలా సీరియస్గానే ఉన్నాయి. ఇంకా ఆ టైంలో మా ఊరు నుంచి నేను ఒక్కనే కాదు, మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో మా చిన్నాన్న పోయిండు. మా చిన్నాన్న తదుపరి మళ్ళీ ఒక గౌండ్లో ఆమె సాలమ్మ అని ఆమె కూడా అక్కడే అమరాలైంది. వాళ్ళిద్దరి తర్వాత మేము మొత్తం 12 మంది పోయినాం. ఇదే ఊరు నుండి? తిరుమలగిరి నుండి. తిరుమలగిరి నుంచి 12 మంది పోతే 7 అమరులు అయ్యారు ఊర్లో. ఈ ఊరు నుంచి 7 అమరులు ఉన్నారు. ఇక ఒక ఇద్దరు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతారు. దాంట్లో నేను ఒకరు సార్ అన్నారు. అంటే మీరు పార్టీలకు వెళ్ళేసరికి నల్లమల ప్రాంతంలో ఏ విధంగా ఉండేదండి? మీరు వెళ్తూ వెళ్తూ నల్లమలకి వెళ్ళారా? మీరు క్యాడర్ అక్కడ ఎలా డెవలప్ అయ్యింది? నేను వెళ్తూ వెళ్తూ నల్లమలకి వెళ్ళలేదండి. నేను వెళ్ళడం అంటే ఫస్ట్ కనగలదళంలోకి రిక్రూట్ అయినా. మా చిన్నాన్న అప్పుడు కనగలదళ కమాండర్. అందులోకి పోయిన తర్వాత 1-2 నెలల తర్వాత కృష్ణపాటి దళంలో వేసిరు నన్ను. కృష్ణపాటి దళం అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ గుర్రంపూడి దగ్గర 2007లో రవి అని చనిపోయాడు కథను. ఇంకా ఆయన ఏంటంటే జనరల్గా మనుషులు గుర్తించడం కోసం ముక్కు కొంచెం పొడుగు ఉండడంతో ముక్కు రవి అంటుంటాడు. ఆయన దళం, ఆయన మా కమాండర్ అప్పుడు, కృష్ణపాటి దళ కమాండర్ ఆయన. ఆ దళంలో పనిచేసిన నేను ఒక 1 ఇయర్ అట్లా పనిచేసిన. పనిచేసిన తర్వాత ఇక నా పనిని అట్లా చూసి మాధవ్, రాష్ట్ర కార్యదర్శి మాధవ్ డీసీ మీటింగ్ కూర్చోండి ఒకసారి తను వచ్చి నన్ను గన్మెన్గా పెట్టమని ఇక్కడ డీసీకి ప్రతిపాదన పెడితే గన్మెన్గా పెట్టిరుతావు తనకి. అట్లా గన్మెన్గా నేను 2005 నుంచి 2006 తన అమరుడయ్యే నాటి కూడా నేను గన్మెన్నే. మాధవ్ గారు గన్మెన్? గన్మెన్గానే ఉన్నా. ఆ ఫైరింగ్లో కూడా ఉన్నాను నేను. అంటే మాధవ్ గారు గన్మెన్ ఉన్నప్పుడు ఆయన చాలా యాక్టివ్ చాలా ఉండేవి, మీరు అందులో మీరున్నది ఏముంది? యాక్టివిటీ అంటే ఇక మన ఆయన ప్రొటెక్షన్ ఉంది. మేము మొత్తం 28 మంది అందులో ఉంది. 28 మందిలో 8 మంది అమరులయ్యారు రాష్ట్ర కార్యదర్శి మాధవ్తో పాటు. ఇంకా మిగతా ఒక 20 మంది ఆ ఫైరింగ్ నుంచి బయటపడ్డాం. అచ్చా, మాధవ్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? మాధవ్ దగ్గర అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే నాకు వాస్తవం చెప్పాలంటే నేను పార్టీలోకి వెళ్ళిన చదువుకుంది నేను ఇంటికాడ నా 4 తరగతి వరకే. కానీ సైద్ధాంతికంగా చాలా విషయాలు కూడా తను చాలా ఇంట్రెస్ట్గా నేర్పించేవాడు. రాత్రి 12-1 గంట దాకా కూడా నేర్పించేవాడు, పడుకోనివ్వకపోయేది నేర్పించేవాడు. మిలిటరీ పరంగా కానీ చాలా విషయాలు తన దగ్గరే నేర్చుకున్నాను నేను. ఆయన గన్మెన్గా ఉండి మీకు బాగా గుర్తుండిపోయింది ఒకటి చెప్పండి. మాధవ్ గారి దగ్గర నేర్చుకుంది? మాధవ్ గారి దగ్గర నేర్చుకుందంటే నేను ముఖ్యంగా పొలిటికల్గా అయితే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే నాకు అసలు స్టేట్మెంట్లు రాయాలనే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎట్లా రాస్తారు అనేది బాగా తపన పడేది. పేపర్ స్టేట్మెంట్లు అట్లా రోజుకొకటి ఒక దాని మీద రాసుకురామని ఇచ్చేవాడు. అట్లా నేను చాలా రాసినప్పుడు తను చూసి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ఇచ్చేవాడు. అది బాగా గుర్తుంది నాకు ఆయన దగ్గర. అట్లా నేను ఆయన ఆ తర్వాతనే పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చిన. మీ పేరు మీద వచ్చేదా ఆయన పేరు? లేదు, నా అక్కడ నేను ఏఓబికి బదిలీ అయిన తర్వాత నరేందర్ పేరు మీద ఇచ్చేది. అంటే మాధవ్ గారి దగ్గర ఎంతకాలం పనిచేశారు మీరు గన్మెన్గా? నేను 2 ఇయర్స్ పనిచేసాను. అచ్చా, అంటే రాజకీయ క్లాసులు ఏ విధంగా చెప్పేవారు? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా చెప్పేవారు ఆయన? రాజకీయ క్లాసులు అంటే దాన్ని చాలా చెప్పేవాడు. రాజకీయ క్లాసులు అంటే అక్కడున్న నిర్దిష్ట పరిస్థితిని బట్టి ఉంటాయి. క్లాసులు అంటే ఏవో పురాణాలు ఉండేవాడు. ఎప్పుడైనా మనకి రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంది, దాడి ఏంది, శత్రువు యొక్క దాడి ఎట్లుంది, మన క్యాడర్ స్థితి ఏంది, మన పార్టీ స్థితి ఏంది అనే దాని మీద ఎప్పటికైనా మనం చెప్తాం క్లాసులు. అట్లా తను కూడా మాకు క్లాసులు చెప్పడం అవి చేసేవాడు. అంటే క్లాసులు అంటే ఎప్పటికి ఉండవయ్యి, 6 నెలలకోసారి అట్లా 1 నెల రోజులో 20 రోజులో క్లాసులు స్టడీ. మీరు పనిచేసిన కృష్ణపట్టి దళంలో స్థానిక సమస్యలు ఎక్కువగా ఏది గుర్తించారు? స్థానిక సమస్యలు అంటే మేము అక్కడ ఎక్కువ గుర్తించిన దాంట్లో ల్యాండ్ ఎక్కడ ఉన్నా భూమి సమస్య సీరియస్ ఉంది ప్రజలకైతే. అది తెలియక ఏం కాదు, ఇప్పటికైతే లేదని ఏం కాదు. ఇప్పుడు నేను గ్రామాల్లోకి వచ్చి 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కూడా అవే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు జనాలు. అంటే మీరు కృష్ణపట్టి దళం ఉన్నప్పుడు భూ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేశారు? అంటే ఆదివాసీలకు ఇవ్వాల్సింది కానీ, లేదా గుర్తుకొయ్యే వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ? మేము భూమి సమస్య అని అంటేనేమో ఇప్పుడు అక్కడ మేము తిరిగిన కృష్ణపాటి ప్రాంతాల్లో మెజార్టీ పట్టా భూములు అనేవి చాలా తక్కువ.
లవణ్య పట్ట కానీ లేదా వాళ్ళు గ్రామీణ ఆదివాసీలే కాబట్టి గవర్నమెంట్ కూడా ఇక అంత ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని మేము తరిమేసినాం కదా అక్కడి నుంచి అంతకుముందే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ప్రవేశించారు. ఇప్పుడు నేను ఈ మధ్యలో 2-3 సంఘటనలు కూడా విన్నా. ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ వెళ్ళి మేకల మేపుకుంటున్న వాళ్ళని ఆవులను మేపుకున్నప్పుడు పుల్లర కట్టించుకోవడం జరిమానా కట్టించుకోవడం అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. మేము ఉన్నప్పుడు వాళ్ళని తరిమేయడంతో రైతులు ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా భూమి కొట్టుకొని జీవించారు. ఇప్పుడు ఆ హక్కును కూడా కోల్పోయారు. మళ్ళా అది మేము కల్పించిన హక్కు ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ పట్టా ఇవ్వకపోయినా వాళ్ళకి ఏంటంటే జీవించడానికి ఒక భూమి ఆధారాన్ని అయితే ఇచ్చినాం. అది మీకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత మీకు అంటే అప్పట్లో మీరు పనిచేసిన టైంలో అడవితో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం ఉండేది. మైదాన ప్రాంతాల్లో దాడుల గురించి కానీ వాటి గురించి ఏమైనా మీకు నేర్పారు అప్పట్లో? మైదాన ప్రాంతాల్లో దళాలు అంటే అప్పుడు దళాలుగా ఏం లేవు. 1+1, 1+2లు ఉండేది నేను పోయే నాటికి. అయితే పార్టీ 2003 నాటికి సెట్ బ్యాక్ అయింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అప్పటికి 2003 నాటికి సెట్ బ్యాక్ అనేది పార్టీ విశ్లేషణ సర్క్యులర్లు కూడా రాసింది. ఇక అదే క్రమంలో చర్చలు రావడంతో ఆ చర్చలలో ఇంకా కొంత మన శక్తులలో బలహీనతలు పెరిగి అవి సీరియస్ అయ్యి శత్రుదాడికి గురై లాస్ట్కు 2007 నాటికి ఉద్యమం నష్టపోయింది సీరియస్గా. అంటే 2003-2005 మధ్యన చర్చలు జరిగాయి. దానికి మధ్యలో కొన్ని దాడులు కూడా జరిగాయి మైదాన ప్రాంతాల్లో యాక్షన్ టీంలు. అటువంటి దాడులు ఏమైనా మీరు పాల్గొన్నారా, మీకు గుర్తుందా? నేనైతే అప్పటికి పాల్గొనలేను. గన్మెన్గా ఉన్నా కాబట్టి నేను పాల్గొనలే. అయితే ఒక 2005-2006 ఆ టైంలో ఒక 2-3 ఘటనలు ఉన్నంతే. ఏ గుర్తున్నాయి ఏమైనా? ఇక పర్టికులర్గా అయితే నాకు ఐడియా లేదు కానీ పాల్గొన్నా. ఆ తర్వాతనే గన్మెన్గా పోయినా నేను. చర్చల టైంలో మన పీపుల్స్ ఫర్ పార్టీ మావోయిస్ట్ పార్టీగా పేరు మార్చడానికి అదేమైనా చర్చ జరిగిందా మీ మధ్యన? అంటే అది నేను పోయిన తర్వాతనే జరిగింది. మావోయిస్ట్ పార్టీగా పేరు ఎందుకు మారిందంటే అప్పటి వరకు పార్టీ చిన్న గ్రూపు కదా. పీపుల్స్ ఫర్ అనేది చాలా చిన్న గ్రూపు. ఇక అటు మధ్య భారతదేశంలో ఇప్పుడు బీహార్, జార్ఖండ్ అటు ప్రాంతాల్లో ఎంసీసీ పార్టీ ఉండేది. ఆ పార్టీ ఎంసీసీగా మా పార్టీ పీపుల్స్ ఫర్ పార్టీగా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు ఏంటంటే 2001 నుంచి చర్చలు జరుగుతూ వచ్చినాయి. 2000 నాటికి చర్చలు క్లియర్ అయినాయి రెండు పార్టీల మధ్యన. క్లియర్ అయిన తర్వాత రెండు పార్టీలు విలీనంగా కావడంతో దాన్ని మావోయిస్టు పార్టీగా పేరు మార్చినాం. పేరు మార్చారు కానీ మన తెలుగు వాళ్ళు, మన భారతదేశం నాయకులు చాలామంది ఉన్నారు. ఉదాహరణ కొండపల్లి సీతారాం అవ్వచ్చు, కొమరం భీమ్ అవ్వచ్చు, అల్లూరి సీతారాం అవ్వచ్చు, జర్సా ముండా అవ్వచ్చు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆదివాసుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ పేరు కాకుండా పక్క దేశంలో ఉన్న మావో పేరును పెట్టుకోవడానికి కొంతమంది విభేదించారనేది వాస్తవం అంటారా కాదంటారా? అది బయట కొంతమందిలో అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు కానీ కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే సరే వాళ్ళు విదేశీ వాళ్ళైనా ఎవరైనా మావో అనేది విదేశీ కాదని మేము అంటలేము. కానీ సిద్ధాంతం అనేది అది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడ్డ సిద్ధాంతం. అది వాస్తవానికి సిద్ధాంతాన్ని విభేదించే సమస్య అయితే లేదు కదా. అట్లానే మేము పేరేం పూర్తిగా దాన్ని మావో అనే పేరేం పెట్టలేదు కదా. దానికి మావోయిస్ట్ అనేది ఒక సిద్ధాంతం పేరును పెట్టినాం అంతే మేము. కరెక్టే. కానీ నక్సల్ బరి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవ్వచ్చు లేదా అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వారణికి మంచి బలం తీసుకుని కొండపల్లి సీతారామయ్య అనే వ్యక్తి పేరు గుర్తుంది అసలు ఎవరికైనా అప్పుడు? ఎందుకంటే వ్యవసాయంలో విప్లవం తీసుకురావని ఒక బుక్ రాశారు. అది మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటుంది. అంత బుక్ రాసిన అంత విప్లవకారుడి పేరుని కూడా మరుగున పడిపోవడం అనేది వాస్తవం అంటారా కాదంటారు? అంటే పార్టీకి వ్యక్తులు ప్రధానం కాదు. వాస్తవం పార్టీని పార్టీ ఇప్పటికి కూడా ఏం చెప్తుంది, కొండపల్లి సీతారాం అని రెండు కోణాలుగా చెప్తుంది. తనలో పాజిటివ్ ఉంది. విప్లవోద్యమాన్ని, భారతదేశ విప్లవోద్యమాన్ని నిర్మించిన దాంట్లో కొండపల్లి సీతారామే చాలా కీలక పాత్ర పోషించింది అనేది పార్టీ చెప్తుంది. కానీ అదే క్రమంలో తనేందంటే నేను అనే కాడికి వచ్చిందనమాట. అంటే పార్టీ, ఈ పార్టీ సిద్ధాంతం అనేది అని విడిచిపెట్టి ఒక వ్యక్తిగా ఫీల్ అయింది తను. అది వ్యక్తిగా ఫీల్ అవ్వడం అనేది పార్టీ దాన్ని ఆమోదించదు. అది ఎవరైనా సరే, అది ఎవరు రేపు ఆయనే కాదు ఇంకొకరినైనా సరే, పార్టీ ఎప్పటికీ వ్యక్తుల్ని ప్రైమరీగా తీసుకోదు సిద్ధాంతాన్ని. కానీ ఆ వ్యక్తి లేకపోతే అసలు పార్టీ మనుగడ లేని పరిస్థితులకు ఒక దశలో వచ్చింది కదా. వ్యక్తి లేకపోవడం అంటే తప్పు. సిద్ధాంతం లేకుండా వ్యక్తి లేడు కదా. నువ్వు సిద్ధాంతం బట్టే వ్యక్తి వస్తాడు, కానీ వ్యక్తి ఎక్కడి నుండి వస్తాడు? కానీ వ్యవసాయకుల్లో వ్యవసాయంలో విప్లవం మనకు బుక్ రాశారు, అది ప్రామాణికంగా పార్టీ అంగీకరిస్తుందా లేదా? తీసుకుంటుంది. మరి అంత వ్యక్తి గురించి ఆయన కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన వర్ధంతైనా సరే జరుపుతుంటారా పార్టీ? మేము జరపాలి. ఎందువల్ల? ఎందువల్ల అంటే తను లాస్ట్కు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తించిండు కాబట్టి దాన్ని మేము తీసుకోం.
కానీ పార్టీ పేరు మార్చనోడు మాత్రం చర్చ జరిగిందా 2004లో చర్చ జరిగింది పై కమిటీలో జరిగి అది సీసీలో జరుగుతుంది పార్టీ పేర్లు అనేది మా డీసీ స్థాయిలలో అంటే మీ డీసీ స్థాయిలో కాకపోయినా మీ వరకు రివ్యూ చెప్తారు ఇంకా అట్లే అంతేగాని మొత్తం టోటల్ చర్చ ఏం జరిగింది అనేది అంతా మనకు ప్రజెంట్ చేయరు కదా సరే ఇంకా ఆ విషయం పక్కన పెడితే మాధవ్ గారు గన్మ్యాన్ ఉన్నప్పుడు ఇంతమంది మీరు చెప్తున్న 20 మంది గన్మ్యాన్ ఉన్నట్టుగా మరి ఆయన ఎన్కౌంటర్లో చనిపోయారు అది ఎన్కౌంటర్ అంటారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా బంపింగ్ అంటారా అదైతేనేమో పర్టిక్యులర్ ఇన్ఫర్మేషనే ఎక్కడ జరిగింది అది ఇది నల్లమల్ల మన సంఖ్యలగుండం అని ఉంటుంది అక్కడే జరిగింది ఎలా జరిగింది ఒకసారి చెప్పండి అదే అక్కడ మనకి 2 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లా అని మనం రాష్ట్ర కమిటీ సభ్యులు మీట్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరింది విషయం చేరినాక వాళ్ళు వెతుకుడులో ఉండరు మమ్మల్ని ఎక్కడ మీట్ అయ్యారు ఏంది అనే వెతుకుడులో ఉంటున్న క్రమంలో మేమేం చేసినాం అదే పరిసరాలు కొంచెం ఖాళీ చేసి కొంచెం దూరం వచ్చి ఉన్నాము ఆ రాత్రి మబ్బు పట్టడంతో టెంట్లు వేసుకుందామని లైట్లు వేసినాం వాళ్ళు కొండ మీద ఉండి లైట్లు గమనించారు గమనించి తెల్లవారి కల్లా ఇంకా అదనపు ఫోర్స్ని పిలుచుకొని మొత్తం 9:45 కల్లా చుట్టుముట్టి ప్రాంతాన్ని మొత్తం ఇక 9:45 స్టార్ట్ అయింది ఫైరింగ్ స్టార్ట్ అయ్యి 9:13 అయింది మేము బయట పడడానికి ఇంకా ఆ ఫైరింగ్ చాలా ఘోరంగా చేసిరు వాళ్ళు 4 వైపుల నుంచి చుట్టుముట్టారు మేము లాస్ట్ గండి కొట్టుకొని బయట పడ్డాం అంతే ఇక అందులో ఏంటంటే ఫైరింగ్లో ఎవరికి తగులుతుంది అనేది ఏముండదు అందులో ఈ సీసీ మెంబరే చనిపోయి బయట వాళ్ళకి ఏముంటుంది అంటే ఇంతమంది ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఎట్లా చనిపోయిండు ఇవన్నీ ఒక సందేహాలు తూట అనేది నిన్న ఆపదు నన్ను ఆపదు అందులో ఉన్నప్పుడు ఫైరింగ్ మీరు సెక్యూరిటీ కావడం మిమ్మల్ని దాటుకుని రావాలి కదా మాధవ్ గారి దగ్గరికి అట్లెట్లు ఉంటుంది తూట నన్ను దాక్కకూడదు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు గన్మెన్స్ మేము పెద్ద ఇంకా నాకన్నా పెద్ద గన్మెన్ ఉండేది రమేష్ అని తను కూడా తనతో పాటు చనిపోయాడు అట్లా ఫైరింగ్లలో ఏంటంటే బయటపడుతున్న క్రమంలో ఎవరికో కొంతమంది తూటాలు తగులుతూనే ఉంటాయి అయితే ఇదినది ఏంటంటే చాలా సమీపానికి వచ్చారు మాధవ్ సమీప ఇలా సమావేశం జరుగుతుంది డీసీ మీటింగ్లో కూర్చుంటాను ఆ సమావేశం దగ్గరికి వచ్చారు అన్నట్టు ఇంకా మేము గన్మెన్స్ ఏంటంటే సమావేశం జరిగేటప్పుడు దగ్గరలో ఉండం కదా కనీసం ఒక 10-15 గజాల దూరంలో ఉంటాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు వినొద్దు మేము ఇంకంత దూరంలో ఉంటాం అన్నట్టు అట్లా వాళ్ళ వైపు నుండి స్టార్ట్ అయింది ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో ఫైరింగ్ స్టార్టింగ్లోనే మాధవ్ చనిపోయాడు ఇంకా తర్వాత మేము 45 నిమిషాలు ఫైర్ చేసినాం 45 నిమిషాల తర్వాత ఒక్క మూల మాత్రమే గండి కొట్టుకొని బయటపడ్డాం తర్వాత ఎప్పుడు మీరు తెలుసుకున్నారు మాధవ్ చనిపోయాడు వెంటనే క్లియర్ అయింది మాకు ఆ ఫైరింగ్ నుంచి మేము బయటపడ్డ వెంటనే ఎంతమంది రాలేదు ఏందనేది మాకు కొంతమందినే కల్లారా చూసినాం మేము కొంతమంది ఎటు పోయారు ఏందనే సందేహాల్లో ఉంటున్నప్పుడే మేము ఆల్రెడీ స్కానింగ్ పెట్టినాం కదా సెట్ స్కానింగ్ స్కానింగ్లో వాళ్ళు చెప్తున్నారు 2 బాడీస్ అనేది అప్పుడు చూసినాం మాధవ్ చనిపోయిన తర్వాత దాన్ని రివెంజ్ అని తీసుకుందాం అనుకున్నారా ఇట్లా మేము ఏం ఆలోచించలే అప్పటికీ పార్టీ చాలా గడ్డు పరిస్థితిలో ఉందిగా మాధవ్ ఎన్కౌంటర్ తోటి ఇంకా ఎక్కువ ఇబ్బందులు అయినాయి ఇక మాకు ఎందుకంటే ఇక స్టేట్ కార్యదర్శి లింకులన్నీ ఆయనకి తెలుస్తాయి మాకు తెలియవు కదా స్టేట్లో ఉన్నాయని ఇక చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఫైరింగ్ తర్వాత మేము ఒక 4 రోజులు మా కాంటాక్టే లేదు పార్టీ కాంటాక్ట్ మరి ఏం చేశారు 4 రోజులు ఇంకా తర్వాత శాంబశివుడు మళ్ళా తను కాంటాక్ట్ చేసిన కొనాపురి శాంబశివుడు ఆయన కాంటాక్ట్ చేసి మళ్ళా మీ మిగతా 20 మంది తండ్రి కాంటాక్ట్ అయ్యారండి ఫోన్లు కూడా లేవు కదా మాకాడ సెట్స్ ఉంటాయి కదా ఫోన్లు మేము వాడాం చాలామంది ఏంటంటే ఏవో నల్లమల్ల ఉద్యమం ఫోన్ల ద్వారా ఫినిష్ అయింది అంటారు కానీ మేము ఫోన్లు యూజ్ చేయలేదు అసలు ఇటు కూడా సరే అన్న ఒకటి వాడినాం దెబ్బతిన్నాం అది ఒప్పుకుంటా కానీ మొత్తమే ఫోన్లే దెబ్బతీసింది ఉద్యమం అని అనడం కరెక్ట్ కాదు అది అంటే మీరు సాంబశివుడు గారు సెట్ వాడారో సెట్లో మీకు కాంటాక్ట్ అయ్యారు మళ్ళీ మీరు అందరు దగ్గర అయ్యారు అనుకుందాం సెట్ కూడా పోలీసులు అప్పుడు మీ సెట్ల మీద నిఘా ఉండేది కదా ఉంటుంది కానీ ఇక అత్యవసర పరిస్థితి కదా కొన్నిసార్లు కాంటాక్ట్లు తెగిపోయినప్పుడు తప్పదు ఇక దాన్ని మీట్ కావాలంటే దాన్ని వాడాల్సి వస్తుంది మేము అప్పుడు వాడతాం కానీ అన్నిసార్లు వాడాం అంటే సాంబశివుడు మీకు అందరికీ ఒక సమీకరణ తీసినప్పుడు ఏం ఆదేశాలు ఏమి ఇచ్చారు ఇక శాంబశివుడు ఆదేశాలు ఏమి ఇప్పటికీ ఇక్కడ ఉన్న ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళని అటు ఇటుగా ఆయనే అప్పుడు ఇక మళ్ళీ ఆడ ఉంచుకొని తర్వాత సీసీ మీటింగ్ పోయి వచ్చి చేరుపుల మార్పులు జరిగినాయి అప్పుడు చెప్పారు మనకి మరి ఆయన ఎందుకు సరెండర్ అయిపోయాడు ఇక తన సరెండర్ అనేది ఇక మీ మనకు తెలియదు అది 2008లో సరెండర్ అయ్యాడు ఎందుకయ్యాడు కారణాలు ఏంటనే నాకు కూడా తెలియదు ఇక అది మరి మీరు నల్లమల్ల నుంచి అప్పుడు ఏమో వెళ్ళారు నేను 2008 జనవరిలో వెళ్ళాను పార్టీ ఆదేశాలా పార్టీ ఆదేశాల మేరకు వెళ్ళాను నేను అంటే అప్పటికి ఇక్కడ నల్లమల్ల ఉద్యమం దెబ్బతిన్నది వ్యక్తులుగా మిగిలిపోయినాం ఇక్కడ వ్యక్తులుగా మిగిలిపోయినప్పుడు నన్ను 2009 10లో అంత ఐడియా లేదు ఆర్సీ అని రాష్ట్ర కమిటీ సభ్యుడు
తను పంపించింది లోపల. ఇక్కడ వాతావరణం వేరు, అక్కడ వాతావరణం వేరు. ఇదంతా ఈ నల్లమల అనేది ఒక ప్రాంతం, ఒక కొండలు, ఒక ఏంటే యోబీలో కొండలు ఎక్కి దిగడం అది పెద్ద కష్టమైంది. అది మరి ఈ వాతావరణకి ఆ వాతావరణకి భాష కూడా తేడా ఉంటుంది, మిగతా అన్ని ఆహారపు అలవాట్లు కూడా తేడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా మీరు సర్దుకున్నారు? అక్కడ నేను సంవత్సర కాలం చాలా తిప్పలే పడ్డా. అంటే నాకు ఎక్కి దిగడం కొండల మీద అంత ఇబ్బంది అనిపించలే. ముఖ్యంగా తిండి విషయంలో చాలా సమస్య ఎదురు. భాష కూడా నాకు చాలా టైం పట్టింది. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే, ఆ పీపుల్ని, అక్కడ తిండిని అర్థం చేసుకోవాలంటే సంవత్సరంన్నర పట్టింది నాకు. అంటే మీ మీద పోలీసులు ఒక ఒత్తిడి ఉంటున్న సమయంలో నల్లమల నుంచి ఏఓబికి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? నేను ఇక్కడ నుంచి ట్రైన్లోనే వెళ్ళిపోయినా. ఎక్కడి వరకు? నేను ఎన్ని ట్రైన్లో జైపూర్ వరకు ట్రైన్ పోయినా. విజయవాడలో ట్రైన్ ఎక్కి జైపూర్లో దిగి అక్కడ నుంచి బస్సులో కోరపూట్ వెళ్ళిపోయినా. అప్పుడు నన్ను రిసీవ్ చేసుకుందంటే మొన్న రీసెంట్గా అరెస్ట్ అయ్యింది కదా దుభాష్ శంకర్ మహేందర్ తనే. మీరు ఒక్కరైనా ఇంకెంతమంది వెళ్ళారు? అప్పుడు నేను ఇంకొక అతను బయట వెళ్ళొచ్చిన ఆయన సంవత్సరానికి 6 నెలలకు అటు వచ్చినాక ఉండలేకపోయాడు, వెళ్ళొచ్చిండు వినయ్ అని. ఇద్దరం పోయినాం. ఇక ఆయనే వెంటనే ఒక 3 నెలలు 4 నెలలో ఉండి నేను ఉండలేనని వచ్చేసాను. ఇక నేను శంకర్ మీకు ఏం బాధ్యత ఇచ్చారు? నేను ఆడిపోయిన తర్వాత ఒక కొంతకాలం అర్థం చేసుకోవడానికి బాధ్యతలు తీసుకోమన్నారు, కానీ నేను తీసుకోలే. ఎందుకంటే అక్కడ పీపుళ్ళు తిండి చాలా ఇబ్బంది అనిపించి ఒక సంవత్సరంన్నర వరకు నేను ఏ బాధ్యతల్లో లేను. దళాలు ఎంత తిరిగేదంటే అర్థం చేసుకోవడం కోసం అట్లే చేసిన నేను. సంవత్సరంన్నర తర్వాత ఒక పెద్దబయలు దళ కమాండర్గా నన్ను చేసి కొంచెం పుట్టుగా పెద్దబయలు పెద్దబయలు దళ కమాండర్ బదిలీ చేసి ఇంకా అప్పుడు అక్కడ పెట్టారు. ఫస్ట్ నా ప్రస్థానం అక్కడనే. ఇక పెద్దబయలు పెద్దబయలు ఏ సంవత్సరంలో? 2009. సరే, పెద్దబయలు నుంచి మీ కమాండర్గా మీ ప్రస్తావన మాట్లాడే ముందు ఒకసారి జీవని కదా, జీవని బోడే జీవని అలియాస్ జ్యోతి, నువ్వు చెప్పమ్మా నీ కుటుంబ నేపథ్యం, ఎందుకు అడవిలోకి రావాలనుకున్నా? మా కుటుంబం చాలా పేదరికం ఇంకా మేము 5 గురం మా ఇంటి నుంచి 5 గురం అంటే వాళ్ళమ్మ పుట్టిన వాళ్ళ 5 గురు చాలా పేదరికం. అట్లా ఎందుకు అటువైపు ఎందుకు వెళ్ళావు అమ్మ పార్టీలో? సమస్యలు ఎదురయ్యా. ఏమొచ్చాయి? చిన్నప్పుడు వివాహం చేయడం అలా చేశారా? లేదు, అయితే మా ఇంటి వాళ్ళకి చాలా సమస్యలు ఎదురైనా, ఇంక అందరికి కూడా ఇట్టినే సమస్యలు ఎదురవుతున్నా అని అటు నేను పోయినా. ఎవరు తీసుకెళ్ళారు నీకు? ఎవరు తీసుకెళ్ళలేదు, నేను నా ఇష్టంతో నేను పోయినా. అంటే దళం మీ దగ్గర వచ్చిందా గ్రామంలోకి? రాలేదు. మరి ఎలా నీకు ఎలా తెలిసింది? అయితే మిల్స్ అనేది ఉంటుంది కదా, మిలిషియా అంటే మిలిషియా సభ్యులు వాళ్ళ ద్వారా వెళ్ళావు? వాళ్ళ ద్వారా. ఎంత వయసు అమ్మ వెళ్ళేటప్పుడు నీకు? ఉంటుంది 15 16 ఉంటుంది. అంటే చిన్నప్పుడు వెళ్ళిపోయావు మైనర్గానే? ఉంటుంది. వెళ్ళి ఏం చేసావు అమ్మ పార్టీలో? పార్టీ రమ్మందా నీకు? రమ్మందంటే అక్కడ వాళ్ళు రమ్మంటారు, కానీ మన ఇష్టంతో వాళ్ళు కూడా చెప్తారు ప్రజల సమస్య ఎట్లా ఎదురవుతున్నా అని చెప్తారు. మనం ఇష్టపడి తీసుకుంటుంది పార్టీ కూడా. ఏం నేర్చుకున్నావు పార్టీలో వెళ్ళాక? తుపాకీ పట్టుకోవడం నేర్చుకున్నావా, రాలేదంటే చదువు నేర్చుకున్నావా? చదువు అంటే ఇంటి కూడా మాకు పేదరికం కాబట్టి మా ఇంటి వాళ్ళు కూడా చదివించలేదండి. అయితే అక్కడ పోయి అట్లా సంతకం అట్లా నేర్చుకున్నాను. తుపాకి కాల్చడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఇక్కడ దాడులు చేసావా? దాడులు ఏమి చేసావా? దాడులు ఏం లేదండి. ఫైరింగ్లు అయితే అయినా కానీ ఫైరింగ్ చేసావా? చేయలేదు. మీరు ఈ నెల పరిచయం మరి మీకు? ఫస్ట్ ఏమో మాకు అజాద్ ఆనంద్ కమ్ అంటారు కదా, వాళ్ళిద్దరు ఎన్కౌంటర్లో ఇద్దరు ఒక ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత నేను మా అక్కమ్మ అంటున్నాను. కాదమ్మా, పార్టీలో మహిళల పట్ల లైంగిక వేధింపులు, మహిళల్ని శారీరకంగా వేధిస్తారని, మానసికంగా వేధిస్తారని ఒక వార్త బయట వినిపిస్తుంది, వాస్తవం అంటారా? అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకి వేధిస్తుంటారని పార్టీ వాళ్ళ లేదంటే పార్టీ వాళ్ళు అలాంటి లేదండి. మరి బయట వాళ్ళు ఎవరు వేధిస్తారు?
బయట వాళ్ళ అట్లా ప్రచారం ఉంది కానీ అంత తెలియదు నాకు. అంతకన్నా అంటే పార్టీలో మహిళల పట్ల గౌరవం ఉంటుంది. గౌరవం ఉంటుంది కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి మహిళలకి. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వచ్చిన పట్టించుకుంటదండి. పట్టించుకుంటా. మీరు వివాహం చేసుకున్నాను చెప్తున్నా పట్టించుకుంటుందా పార్టీ? అయితే ఇద్దరిని అడుగుతా ఇష్టం అంటే కమాండ్లు ఉంటుంది కదా ఇద్దరికి ఇష్టం ఉంటే చేస్తుంది పార్టీ లేదంటే చేయదు ఇష్టం లేదంటే. చెప్పండి మీరు పెద్ద బాయిలు కమాండర్గా తీసుకున్నారు పెద్ద బాయిలు సమస్యలు ఏమున్నాయండి? నేను కమాండర్గా తీసుకునే నాటికి ఫస్ట్ సమస్య నేను నాకు బాగా గుర్తుంది అక్కడ కిల్లంకోట అనే ఊరు ఉంటుంది అక్కడ నేను పోయే నాటికి కూడా రాజరిక వ్యవస్థ అనేది రాజు కృష్ణరాజు అని పరిపాలించేవాడు అక్కడ సుమారు ఒక పది పన్నెండు ఊర్లు పది పన్నెండు ఊర్ల పరిధిలో ఉన్న ల్యాండ్స్ మొత్తం తనే కిల్లంకోట కిల్లంకోట కిల్లం జీమడుగుల మండలం కిల్లంకోట ఆ ఊర్లో ఉన్న కృష్ణరాజు ఏంటంటే సుమారు ఒక పది పన్నెండు గ్రామాల పరిధిలో తనే చెప్పిందే వేదం అన్నట్టు ల్యాండ్స్ మొత్తం కూడా తన కంట్రోల్లోనే ఉండేది అక్కడ ప్రజలు ఎవరు అడ్డు తిరిగినా వాళ్ళని చంపేవాడు అంతేగా అట్లా ఒక అతను అడ్డు తిరిగితే కూడా చింత చెట్టు కట్టేసి కిందంగా నిప్పు వేసి కాల్చేసిండు అన్నట్టు అట్లా ప్రజల్ని వేధించి భూములన్నీ తనే చేసుకునేవాడు ఫస్ట్ నేను కమాండర్గా తీసుకున్న బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటిసారి కిల్లంకోట పరిధిలోనే మేము ల్యాండ్ సమస్యను తీసుకొని ఆ పది గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నీ ఆ కృష్ణరాజుని పంపించి చంపేసినాం కృష్ణరాజుని ప్రజాకోట్లో చంపారా చంపేసి మిగతా ల్యాండ్స్ మొత్తం కూడా ప్రజలకు పంపిణీ చేసినాం ప్రతి కుటుంబానికి 5 ఎకరాలు పంపిణీ చేసినాం అంటే పార్టీ ఆదేశాల మేరకు చేశారా లేదు మీరు వ్యక్తిగతంగా నిర్ణయించుకుంటారా మేము అట్ట వ్యక్తిగతంగా ఏది చేయం పార్టీ ఆదేశాలు కృష్ణరాజు అనే అతన్ని చంపింది అంటే నేను పోకముందే చంపింది పార్టీ కానీ సమస్యను ల్యాండ్ సమస్యను ఇంకా తీసుకోలే నేను పోయిన తర్వాత సమావేశంలో పార్టీ నాకు చెప్పింది విషయం ఇట్లా ఈ ఊర్లో అంటే మనం ఎప్పుడైతే బాధ్యతలు ఇస్తుందో పార్టీ ఆ ఏరియా ఒక స్థితిని మొత్తం చెప్తుంది మనకు ఈ ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ఎదుర్కొంటుంది అనేది మనకు పరిచయం చేస్తుంది అప్పుడు మనం మాట్లాడాల్సి ఉంటుంది దాని మీద అప్పుడు ఆ ల్యాండ్ విషయంలో మేము తీసుకొని మాకు అప్పుడు కార్యదర్శిగా నరేందర్ ఉండే తీసుకొని వెంటనే దాన్ని అమలు చేసినాం 3 రోజులు అదే ఏరియాలో ఉండి దాన్ని అమలు చేసినాం ఫస్ట్ తర్వాత ఇక తర్వాత మళ్ళీ బలపం ప్రాంతంలో ఇక మీరు వినే ఉంటారు 2010లో పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెట్టినాం మేము చాలా పెద్ద సభ జరిగింది విశాఖపట్నం నుంచి కూడా విలేకరుస్ వచ్చారు ఒక వారం రోజులు మొత్తం ఒక 15 రోజులు దాన్ని స్తంభింపజేసినాం 33 గ్రామాలని ప్లీనరీ చూశారు కదా ప్లీనరీనా ప్లీనరీ కాదు అక్కడ ముఖ్యంగా ఏపీఎఫ్డిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏంటంటే ల్యాండ్స్ ఉన్నాయి కాఫీ తోటలు ఈ కాఫీ తోటలు ఏంటంటే మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకొని అక్కడ ప్రజల్ని స్థానికులని ఏంటంటే కూలీలుగా మాత్రమే చేస్తుంది ఎప్పటికీ ఈ విషయం తీసుకున్నాం దాని తదుపరి మేము ఈ విషయం అసలు మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు ఎక్కడో పుట్టిన ఏపీఎఫ్డిసి వాళ్ళు వచ్చి మీ మీద యజమాని చేయడం ఏంది ఈ భూమిపై హక్కు మీది ఈ తోటలపై కూడా హక్కు మీది కాబట్టి మీరు ఈ తోటలు తీసుకోవాలనే విధంగా మేము ప్రజలకు చెప్పినాం చెప్పిన వెంటనే ప్రజలు కూడా మా విషయం మేము చెప్పిన విషయం ఏదైతే చాలా స్పీడ్గా రిసీవ్ చేసుకోరు దాన్ని రిసీవ్ చేసుకొని మొత్తం ఎక్కడికక్కడ గ్రామ కమిటీలు పెట్టినాం గ్రామ కమిటీలు పెట్టి దాన్ని మొత్తం ఏపీఎఫ్డిసి వాళ్ళని అక్కడి నుంచి గోడౌన్ మొత్తం కూల్చేసి ప్రజల ద్వారానే కూల్చినాం కూల్చడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే నక్సలైట్లకు కూల్స్తారు అనుకుంటారు మేమైతే కూల్చలేదు అయితే ఆదేశాలు ఉంటుంది పార్టీ ఆదేశం కానీ ప్రజలే దాన్ని ధ్వంసం చేశారు చేసి అక్కడున్న 2000 హెక్టర్లు మొత్తం 2000 హెక్టర్లను సీజ్ చేసుకొని ప్రజలు పంచుకోరు పంచుకొని ఇప్పుడు వాళ్ళే అనుభవిస్తారు నేను బయటికి వెళ్ళే నాటికి కూడా దాని మీద కమిటీ ఉంది కమిటీ ప్రతి సంవత్సరం ప్రజలకు ఆదాయం ఎంత పోతుంది ఏంది అవన్నీ కూడా రివ్యూ చేస్తాం ఇప్పుడు పెద్ద బయలు దాటిన తర్వాత మీకు ఒక పెద్ద చెరువులాగా వస్తుంది దాని తర్వాత మీకు బలిమల అవును బలిమల దాడేప్పుడు మీరు ఎక్కడున్నారు బలిమల దాడప్పుడు నేను ఏఓబిలోనే ఉన్నా కానీ అయితే నేను ఆ దాడిలో నేను ఆ దాడి నాటికి నేను డీకే పోయింటిని ఆ దాడి గురించి మీకు ఏమైనా ముందు తెలుసా
తెలియదు అది ఎట్లా జరిగింది ఫ్రీ ప్లాన్డ్ అవన్నీ మనకు రివ్యూ చెప్తారు అది దాంట్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని చెప్తారు కానీ పార్టీ అట్లా ఎట్లా ప్లాన్ చేసినావు అవి చెప్పదు సరే ప్లాన్ గురించి చెప్పలేదు దాడి తర్వాత సమీక్ష జరుగుతుంది మీకు ఆ సమీక్షలో ఆ దాడి గురించి ఏం చెప్పారు సమీక్ష అంటే ఎట్లుంటది పాజిటివ్ అంటే ఈ దాడి మనకు ఎట్లా ఉపయోగపడింది అనేది చెప్తుంది మనం దాని గురించి అదే ఆ పాజిటివ్ ఏం చెప్తారు పాజిటివ్ అనేది అంటే మేము చేయడం అనేది గ్రేహౌండ్స్ మీద అప్పటికి గ్రేహౌండ్స్ ఏమంటుంది దేశంలోనే ఆదర్శం అనేది కదా ఒకటి వాస్తవానికి గ్రేహౌండ్స్ ఆదర్శం అంటే ఎట్లా ఆదర్శం అయింది దొంగ దెబ్బలు తీయడంతో ఆదర్శం అయిందని చెప్పుకొస్తుంది ఆ దాడి తర్వాత గ్రేహౌండ్స్లో ఒక భయం కూడా పుట్టుకుంది వాళ్ళకి అంటే ఆ దాడిలో పాల్గొన్న వారు ఎవరు మీకు తర్వాత ఎదురుపడ్డారా ఎవరు బలిమల దాడిలో పాల్గొన్న క్యాడర్స్ ఎందుకు ఉన్నారుగా ఏమంటారు వాళ్ళు ఏమంటారు అనేది ఏముంటుంది దాంట్లో వాళ్ళు వచ్చింది నీళ్ళల్లో కాబట్టి మన వాళ్ళు ఫైరింగ్ చేయడంతో ఫస్ట్ దెబ్బలోనే అది లోపలికి మునిగిపోయింది ఇక మన తూటాలకు చనిపోయింది తక్కువ మెజార్టీ నీళ్ళల్లో చనిపోయారు వాళ్ళు అంటే ఆ దాడిలో ప్లస్ ఒకటి ఉంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు నీళ్ళలో ఉన్నారు మీరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్లస్ అక్కడ కూడా మైనస్ కూడా కొన్ని ఉంటాయి ఆ మైనస్ మీరు ఏం గుర్తించారు మైనస్గా మేమైతే దాని అటు వాస్తవానికి పార్టీ దాడి చేయాలనే దాంతోనే ఉంది అసలు వాస్తవానికి ఏంటంటే ఆ దా వాళ్ళు బలిమేలో చాలా కాలం తిరుగుతురు దాడి చేయాలని చాలా కాలం ఎదురు చూస్తుంది కాకపోతే సమయం అప్పుడు దొరికింది అంతే అంటే ఆ దాడిలో మీకు నష్టం జరగలేదు అక్కడ ఆ దాడిలో లేదు అంటే నేను అడుగుతుంది ప్రాణ నష్టం కాదు ఒక ఆపరేషన్ అయినప్పుడు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ఇక దాడిలో నష్టం అంటే బుల్లెట్స్ ఎక్కువ కొట్టినాం అనేది ఒక సమీక్ష అంతే అందులో కానీ పెద్దగా మాకు నష్టాలు ఏం జరగాలి అందులో అంటే కొంతకాలం ఆ దాడిలో దొరికిన వాళ్ళని కూడా చంపేశారు పట్టుకొని చంపారనేది ఒక వాదన వచ్చి అది కరెక్ట్ కాదు వాళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వస్తే అక్కడ పట్టుకుని అచ్చను దారుణంగా చంపారనేది కూడా అది కరెక్ట్ కాదు అందులో దొరికింది మన చేతికి ఇద్దరే చేతికి ప్రాణాలతో దొరికిన ఎవరు చంపలేదా ఒక అతనికి డబ్బులు ఇచ్చి పంపించింది పార్టీ తను గాయపడ్డాక మళ్ళీ 4,000-5,000 చేతిలో పెట్టి వెళ్ళిపోమని చెప్పింది మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు జీకే వీధిలో ఉన్నారా నేను దండకరణ్యం పోయిన అక్కడ ఏం చేస్తున్నారు నాకు అప్పుడు ఇంకా నేను కొత్తగా కదా వచ్చింది 2000 జనవరిలో కదా నేను అటు పోయింది 8 ఇది జరిగింది జూన్లో ఇంకప్పుడు నేను ఏ బాధ్యతలు తీసుకోలే మామూలుగా దళాలను అర్థం చేసుకోవడానికి తిరుగుతుంది అంటే బలిమల ఇష్యూ తర్వాత పెద్ద బయలు ముంచం పుట్టిగా పాడేరు ఆ ప్రాంతం అంతా పార్టీకి కొంచెం బలం ఎక్కువ వచ్చింది చెప్పుకోవాలి ఆ బలాన్ని ఆ ప్రజల యొక్క మద్దతుని ఏ విధంగా కూడగొట్టుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేశారు బలిమల దాడి తర్వాతనా బలిమేల దాడి తర్వాత కాకపోతే ప్రజాబలం అనేది ఒక సంఘటన తర్వాత కొన్నిసార్లు పెరుగుతుంది కానీ పార్టీ సెట్ బ్యాక్ అయిందనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన నల్లమల్ల ఉద్యమం అవి రెండు ఒకటేసారి సెట్ బ్యాక్ గురైనాయి 2003లోనే సెట్ బ్యాక్ గురైనది అవే కంటిన్యూ అవుతూ వచ్చింది ఈ బలిమేల ఘటన తర్వాత కొంత పుంజుకోవడం అంటే ఒక ఘటన పాజిటివ్ వేసి ప్రజలలో ఏమైందంటే కొంత సంబంధం ఎక్కువ పెరిగింది ప్రజా సంబంధం ఎక్కువ పెరిగింది ఆ టైంలో కాఫీ పోరాటం ఒకటి తీసుకున్నాం భూమి సమస్యలు తీసుకొని చేసినాం ఆ ఘటన తర్వాత కానీ మొత్తానికే పార్టీ ఎక్కువ వ్యాపించింది అనడం కరెక్ట్ కాదు అది కాకపోతే ఆ మేరకు ఉపయోగపడింది అది అంతే ఓకే కానీ అదే సమయంలో పోలీసు నిర్బంధం కూడా బాగా పెరిగింది ఆ నిర్బంధాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు ఆ క్రమంలో మీ మీద దాడులు జరిగాయి నిర్బంధం అనేది పార్టీకి కొత్త ఏం కాదు ఇది మీకు కూడా తెలుసు చాలామంది ఏమంటారు అంటే నిర్బంధం పెరిగి కొంతమంది బయటకు వస్తారు అని అంటారు కానీ కరెక్ట్ కాదు ఇది అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి దాడిని తీవ్రతరం చేయడం అనేది ఉంటుంది అట్లా దాడి అనేది ఏంటంటే 2010 తర్వాత ఆపరేషన్ గృహిణ అంటే అనేది ఒకటి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంది అప్పుడు దాన్ని ఆపరేషన్ గృహనాడ దాడి తర్వాత ఏంటంటే కేంద్ర బలగాలు మోహరించి కొంత దేశవ్యాప్తంగా దాడి తీవ్రతరం చేసింది అయితే ఆ దాడిని అప్పుడు ఎదుర్కొనే శక్తి మాకు లేదంటే ఎదుర్కొంది పార్టీ దాడిని ఎక్కడ నువ్వు ఆపరేషన్ గ్రీన్ అంటూ మొదటి దశను ఓడించింది సెకండ్ దశను ఓడించింది మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ పహార అనేది కూడా తీసుకొచ్చిరాదు అంటే ఎప్పుడు దాడిన అప్పుడు ఓడిస్తూనే వస్తుంది అందులో కొంత పార్టీ కూడా నష్టపోతుంది ఏ దాడినైనా ప్రత్యక్షంగా పాల్గొన్న దాడులు కానీ లేదా పోలీస్ వైపు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు తప్పించుకుంది కానీ ఉందా ఉన్నాయి ఎక్కడ ఒకటి రెండు అని చెప్పండి ఏఓబిలో ఒక 3 ఉన్నాయి ఇటు ఒక 3 ఉన్నాయి ఎటువైపు ఉన్నాయి ఏఓబిలో ఏఓబిలో లోవసింగ్ ఎన్కౌంటర్ అనేది ఒకటి జరిగింది గ్రౌండ్స్ మీద మేము దాడి చేయాలనుకున్నాం అదేమైందంటే వాళ్ళు దాన్ని ముందే ఊహించి కౌంటర్ ఫైరింగ్ జరిగింది దాని మీద మా మీదే కౌంటర్ జరిగింది దాడి
అందులో మాకు నష్టం కూడా జరిగింది. ఒక ముగ్గురు కామ్రేడ్స్ అమరులయ్యారు కూడా. ఇంకొక ఇంకోటి ఏంటనేమో చెరువురు దగ్గర కూడా జరిగింది. అక్కడ కూడా నష్టం జరిగింది. అక్కడ కూడా నష్టం జరిగింది. అంటే ఇలా వరుస నష్టాలు జరుగుతున్నప్పుడు సమీక్ష జరుపుకోరా? సమీక్షలు అంటే ఇప్పుడు ఒకటి ఏ దాడైనా సమీక్ష చేయకుండా ఉండం మేము. చిన్న ఘటనను కూడా సమీక్ష చేస్తాం. ఓ భూమి పంపకాలు చేసినా సమీక్ష చేస్తాం. సమీక్ష అంటే కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. అందులో పాజిటివ్స్ని తీసుకొని ముందుకెళ్తేనే ఉద్యమం నష్టపోకుండా ఉంటుంది. ఇక పాజిటివ్నే తీసుకొని నెగిటివ్ని తీసుకోలేదనుకో అప్పుడు కూడా నష్టానికి గురవుతుంది పార్టీ. ఇప్పుడు మెయిన్ జరుగుతుంది ఏంటంటే పార్టీ ఇప్పుడు మేము అన్ని సమీక్షలు చేస్తూనే ఉన్నాం కానీ చేసినప్పుడు కూడా మా యొక్క కార్యాచరణలో మార్పు ఉండలేదు అన్నట్టు. అంటే దాని గురించి తర్వాత మాట్లాడదాం. కార్యాచరణ గురించి, రాజకీయ తరగతుల గురించి మీరు దాడి చేసిన సంఘటన చెప్పండి. మేము దాడులు చేసినాయి అంటే ఇక చేసినాం కానీ ఇక సక్సెస్ కాలేదంటే. ఎక్కడ ఒకటి రెండు ఇక్కడ మొన్ననూరు దాడి కూడా చేసినాం. మొన్నూరు పోలీస్ స్టేషన్ మీద? అవును, అవుట్ పోస్ట్ మీద. అక్కడ ఏఓబిలో పాల్గొన్నాయి. ఏఓబిలో ఏఓబిలో అంటే మీకు తెలిసే ఉంటుంది, రాళ్ళగడ్డ 2016-17లో ల్యాండ్ మైన్ పెంచినాం పోలీస్ స్టేషన్కి ఒక కిలోమీటర్ దూరంలో. అందులో మీరు ఉన్నారా? అందులో నేనే కమాండర్ని. మరి ఎందుకు ఫెయిల్ అయింది? అక్కడ అన్న స్కౌట్ సరిగా లేదు. స్కౌట్ అంటే మేము పెట్టిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా టీమ్, ఆ టీం సరిగా లేదు. అందులో వస్తుంది మేమేమో ఫైవ్ ఆఫీసర్స్ని దెబ్బతీయాలని ప్లాన్ చేసినాము. కారు అని చెప్పడంతో ఇక కారులో ఆఫీసర్స్ ఉండని పేల్చినా కానీ అందులో ఇద్దరు హోంగార్డ్స్ ఎవరు అంతే. అయ్యో సరే. ఇంకా దాడులు మనం ఎదురు దాడులు పక్కన పెడితే మీరు పనిచేసిన ఏఓబి దండకారి ఆ ప్రాంతం అంతా కూడా ఆదివాసీల మీద ఎక్కువగా వాళ్ళు కష్టపడుతున్న కష్టాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు పార్టీ కూడా. ఎందుకంటే అప్పటికి మైదాన ప్రాంతంలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది, కేవలం అడవి ప్రాంతం మాత్రమే పార్టీ మిగిలింది. అందులో మీరుండేది కూడా 90% ఆదివాసీల సమస్యల మీద ఎక్కువగా పోరాటం చేశారు. ఆదివాసీలకి గురువు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన గురించి ఎప్పుడైనా చర్చ జరిగేదా పార్టీలో? జరుగుతుంది. ఆయన వర్ధంతి కూడా చేస్తాం. చేస్తారు, ఘనంగానే చేస్తాం. లాస్ట్కు మేము 2010లో అప్పటి వరకు భూంకాల మిలీషియాగా ఉండేది ఏఓబిల. 2010 మా డీసీ మీటింగ్ ఏసీ మీటింగ్లలో చర్చ జరిగిన తర్వాత దాన్ని మార్చినాం పేరు. భూంకాల మిలీషియా అని పేరు, అదేం దండకారణ్యంలో భూంకాల మిలీషియాగా పెట్టుకుడు వాళ్ళు. ఏఓబిలు అల్లూరి మిలీషియాగా పెట్టినాం, దాని పేరే మార్చినాం. కానీ ఆదివాసీల మీద ఎక్కువ పోరాటం చేస్తున్న పార్టీ ఆదివాసీ పోరాట సమితికి పెట్టకుండా మావోయిస్ట్ పార్టీగా ఎందుకు అక్కడ కొనసాగుతుంది? అంటే ఒక ఆదివాసీ సమస్య మీద కాదు కదా మేము కొట్లాడేది. ఇప్పుడు మీరు అన్నట్టు నిజమే, దాన్ని ఆదివాసీ సమితిగా పెడితే అది ఆదివాసీ. ఇప్పుడు పార్టీ అనేది మావోయిస్ట్ పార్టీ జాతీయ పోరాటం కాదు కదా ఇది. ఇది చాలా విశాలమైన ప్రజా పోరాటం. ఈ విశాలమైన ప్రజా పోరాటాలలో ఏంటంటే అణిచివేత గురవుతున్న ప్రతి తెగలు, దీని కులమతాలు లేవు, అందరూ కలుస్తారు దీంట్లో. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఒకటే పేరు పెడితే అది ఏమైతే ఆదివాసీకి పరిమితం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివాసీ వార్క్ మాత్రమే మీరు పోరాటం చేస్తున్నారు కదా, వేరే జాతుల గురించి? అది కరెక్ట్ కాదు. అది చాలా చర్చ జరుగుతుంది. నేను కూడా ఈ మధ్యలో 2-3 సార్లు మీ వీడియోస్లో విన్నా అది కరెక్ట్ కాదు. మేము ఎప్పుడైనా తీసుకుని కాకపోతే మాకు వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకుంటాం. మేము ఎంచుకునేది ఏంటంటే వ్యూహాత్మక ప్రాంతాన్ని ఎంచుకుంటాం అంతే తప్ప డైరెక్ట్గా ఆదివాసీల టార్గెట్ కాదు. అట్టనే కాదు, వ్యూహాత్మక ప్రాంతం అంటే మేము నిలబడాలి కదా ఆ ప్రాంతంలో ఫస్ట్. మా మా దళాలు నిలబడాలి, మేము నిలబడాలి, మా ప్రజాబలం ఉన్న కానుంచి స్టార్ట్ అవుతాం. కానీ డైరెక్ట్గా టౌన్లలో వచ్చి యుద్ధం జట్టు చేస్తాం చేయలేదు. చాలా భారతదేశ ప్రభుత్వం అనేది చాలా బలమైన ప్రభుత్వం. ఇది దీంతో కొట్లాడాలంటే ముందు మనం నిలబడగలిగే ప్రాంతం కావాలి. అలాంటప్పుడు మనకున్న ఏంది, అడవులు. అడవులలో ఉండేవారు ఆదివాసీలు. అటు నుంచే స్టార్ట్ అవుతాం, అంతేగాని మొత్తమే ఇక్కడ నుండి స్టార్ట్ కాం కదా. సరే, మీరు అన్నట్లుగా మన అడవుల్లో ఆదివాసీలు అంటే మీకు ముందు బలం ఎక్కడుందో ఆ బలం నుంచి క్రమేపు ముందుకు వెళ్ళాలని మీరు వ్యూహం వేసుకుంటవచ్చు. కానీ అక్కడ పనిచేస్తున్న ఆదివాసులకి అక్కడ ఉన్న స్టీల్ ఫ్యాక్టరీస్, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, లేదా బిలా స్టీల్ ప్లాంట్, లేదా కొన్ని కొన్ని చాలా ఎస్ఆర్ పైప్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి, అక్కడ మీరు అందరూ ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు జీవన విధాన మార్పు కోసం మావోయిస్ట్ పార్టీ కృషి చేసిందని మాత్రం వాస్తవం అది. కానీ వాళ్ళలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏమైనా కృషి చేశారా? మేము స్టీల్ ప్లాంట్లని ఎక్కడ, స్టీల్ ప్లాంట్ అని కాదు, అక్కడ జరుగుతున్న పరిశ్రమలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. ఉద్యోగాలు అంటే కొన్ని దగ్గరలో గవర్నమెంట్ ఇచ్చిందిలే కానీ వాస్తవానికి మేము గనులతో ఏ ప్రాంతాలను దేని కూడా మేము ఆమోదించదు మా పార్టీ. దానికి పూర్తిగానే మేము వ్యతిరేకిస్తాం. సరే, వ్యతిరేకించిన అక్కడున్న మీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి
పార్టీ ఏమైనా కృషి చేసిందా? మేము ఎప్పటికప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అది ఎక్కడ మేము ఆ ప్రయత్నాన్ని ఆపం, చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోము. ప్రజల్లో చైతన్యం పెంచకుంటే ఈరోజు మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రాంతాల్లో అంత బలంగా నిలబడలేదు కూడా. కానీ మావోయిస్టు పార్టీ అనేది కేవలం ఆదివాసీ అడవికే పరిమితం అవుతుంది కదండి, మైదాన ప్రాంతాలు పూర్తిగా కనుమరుగైందని వాళ్ళు. మైదాన ప్రాంతాలు అంటే పార్టీ బలం తగ్గింది కాబట్టి వ్యూహాత్మక ప్రాంతాల్లోకి వెళ్ళిపోయింది, కానీ మైదాన ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు ఎందుకు సమస్యలు లేవు? మరి ఎందుకు ప్రజలందరూ మావోయిస్టు పార్టీకి దూరం అవుతున్నారు అనుకోవాలి? దూరం అవుతున్నారు అనుకోవడం అది ఒక కోణం, కానీ మేము అట్లా అనుకుంటలేము. వాస్తవానికి అన్ని సెక్షన్ ప్రజల్లో పార్టీ ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా వస్తుంది, కానీ కాకపోతే దాని బలం తగ్గుతున్న కొద్దీ ఏమైందంటే ఈ మైదాన ప్రాంతాలను విడిచిపెట్టినాం అంతే. మేము అంటే ఇక్కడ ఒక ఇంకొక ప్రశ్న వస్తుందండి, మావోయిస్టు పార్టీ అనేది ఎప్పుడో పెట్టిన పార్టీ, 40 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతున్న పార్టీ, అప్పుడు ఎంచుకున్న లైన్నే ఇప్పటికీ కొనసాగడం వల్లే, ఆ లైన్ మార్చిపోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారనేది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవం కాదు. పార్టీ ప్రజలకు సంవత్సరం కూడా సమీక్ష జరుపుకుంటూ ప్రజలకు ఉన్న సమస్యలకు అనుకూలంగా పార్టీ విధానాలు కూడా మార్చుకుంటుందా? నువ్వు ప్రజలు అక్కడ దీర్ఘకాలిక ఏ సమస్యను ఎదుర్కొంటున్నా నిర్దిష్ట పరిస్థితిని బట్టి ఆ పరిస్థితికి అనుగుణంగానే మా యొక్క ఎత్తుగడలు ఉంటాయి తప్ప, ఇప్పుడు పార్టీ ఓర లక్ష్యం ఏంటిది? దేశాన్ని విముక్తి చేయాలి. దేశాన్ని విముక్తి చేయడం అంటే ఉట్టినే కాదు, భూమి మావోయిస్టు పార్టీ కేంద్రం. ఇప్పుడు భూమి సమస్య అనేది అంతటి ఎందుకు తగ్గింది? ఇప్పుడు భూస్వామ్యాలు అర్ధ భూస్వామ్య సమస్యలు కూడా కనుమరుగుతున్నాయి ఈ రోజుల్లో, అదే లైన్ పట్టుకోవడం అంటే కరెక్ట్ కాదేమో కదా? అది భూస్వామ్య వ్యవస్థ లేదు అనుకోవడం రాంగ్. అది అర్ధ భూస్వామ్య వ్యవస్థ కూడా ఉందంటారా? అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందనేది మనం చెప్తుంది దాంట్లో. ఇప్పటికి కూడా నీకు చాలా స్పష్టంగా చూడాలనుకుంటే ఇప్పుడు భూస్వామ్యం లేదంటుండ్రు. భూస్వామ్యం లేనప్పుడు మంత్రులు 1000 ఎకరాలు సంపాదిస్తారు, అది మీకు కూడా తెలుసు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, కేవలం ఆదివాసీలకి లేదా అడవికి పరిమితం అవుతున్న పార్టీ కదా, మిగతా మీరు అన్నట్లుగా భారతదేశంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలపై ఫోకస్ చేయకుండా కేవలం అక్కడికి మీ ఉనికి కోసమే ఆ ప్రాంతంగా పరిమితం అవుతున్నారనేది పోలీసులు అంటుంటారు. ఇక అంటుంటారంటే ఎవరిది వాళ్ళు చెప్తుంటారు. అయితే పార్టీ ఎప్పుడు దాన్ని అట్లా ఆలోచించట్లేదు. పార్టీ దాని యొక్క కృషి అది చేస్తూనే ఉంటుంది, వచ్చినప్పుడు దాని బలాన్ని అంచనేసుకుంటూ అడుగులేస్తుంది, కానీ ఒకటేసారి ఎగిరిపడడం అనేది సాధ్యం కాదు, అది చేయదు కూడా. ఓకే, మీరు చెప్తున్నట్లుగా సాయుధ పోరాటం ద్వారా భారతదేశం నుంచి విముక్తి చేయొచ్చు, భారతదేశానికి భూస్వామ్య పాలన విముక్తి చేయొచ్చు అని మీరు అంటున్నారు. ఇది దీర్ఘకాల పోరాటం జరుగుతుంది, దాదాపు 40 సంవత్సరాలు జరుగుతుంది. దీర్ఘకాల పోరాటం ద్వారా మీరు అనుకున్న లక్ష్యం చేరుతుందని మీరు భావించారు అప్పుడెప్పుడైనా? మేము ఖచ్చితంగా భావించినాం చేరుతుందని అనుకుంటున్నాం. దీర్ఘకాల పోరాటం దీర్ఘకాలికం అంటే అది ఎప్పుడు దీర్ఘకాలం అని కాదు. 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆ రోజు మావోనేమో ఒక 30 సంవత్సరాలకి దేశాన్ని విముక్తి చేసిండు, అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు. అంటే మావో చేసుకున్న భౌగోళిక పరిస్థితులు వేరు, మన భౌగోళిక పరిస్థితులు వేరు, మన మౌలిక హక్కులు వేరు ఉన్నాయి. వాళ్ళ దేశానికి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళ ఆ విధంగా వెళ్ళబట్టే వాళ్ళ రాజ్యం తీసుకొచ్చారు. కానీ మనం వాళ్ళకు అనుగుణంగా వెళ్తున్నాం కదా తప్ప, మన దేశంలో ఉన్న పరిస్థితులు, మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మనం అవగాహన లేకపోవడమే ఈ పార్టీ దూరం అవుతుందనేది. అది కరెక్ట్. ఒకటి, రెండు, కుల సంఘాలు కూడా గ్రామాల్లో పెరగడం వల్ల అక్కడ ప్రజలకి పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందని కూడా వార్త. అది కరెక్ట్ కాదు. మావు సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాము అనేది ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, చైనా పరిస్థితి వేరు, చైనాలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులు వేరు, భారతదేశ అసలు వాస్తవానికి ఇది మా డాక్యుమెంట్లో కూడా మేము చాలా స్పష్టంగానే రాసుకున్నాం. వ్యూహం ఎత్తుగడల డాక్యుమెంట్లో ఏముంటుంది అంటే, ఓవరల్గా సిద్ధాంతం అనేది ఒకటే చెప్తుంది, మార్క్సిజం లెనిజం మావోయిస్ట్ సిద్ధాంతం ఒకటే చెప్తుంది, కానీ ఏ దేశ భౌగోళిక పరిస్థితులు ఆ దేశానికే వర్తిస్తాయి అనేది మా డాక్యుమెంట్లో చాలా స్పష్టంగానే చెప్తాం మేము. అంతేగాని అక్కడ ఎత్తుగడలు తెచ్చి ఇక్కడ పెట్టట్లేము, అట్లా పెడితే అవి పొసకవు కూడా, అది కరెక్టే కాదు. మరి ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఎందుకంటే ఇక్కడ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అప్ అండ్ డౌన్లు అవుతుంది, అంతేగాని ముందుకెళ్తలేదు అనుకోవడం అది కరెక్టే. ముందుకు వెళ్తూనే ఉంది పార్టీ, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ముందుకెళ్తుంది, కొన్నిసార్లు ఏమో డౌన్ అవుతుంది పార్టీ దాడి పెరిగినప్పుడు, అంతేగాని పూర్తిగానే ముందుకు పోతలేదు అనుకోవడం ఎట్లా పోతూనే ఉండదు. కానీ అడవిలో ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకోవడానికి మావోయిస్టు పార్టీలు ఇబ్బంది పడుతుంటాయనేది కూడా కొంతమంది అంటుంటారు. దాని రోడ్లు వేయడం కానీ, లైట్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ. ఒకప్పుడు మీరు అన్నట్టు కొన్ని రోడ్ల విషయంలో పార్టీ మొండి వైఖరిగానే ఉంది, అయితే ఆ విషయంలో ఇప్పుడు మేము మా పార్టీ 2013-14 నుంచి సమీక్ష చేసుకుంది,
రోడ్ల విషయంలో మేము ఇప్పుడు వ్యతిరేకిస్తలేం, అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే నేను కమాండర్గా ఉన్నప్పుడే గాలికొండ ప్రాంతంలో చాలా రోడ్లకు పర్మిషన్ ఇచ్చిన నేనే, పార్టీ ఆదేశాల మేరకు. అంటే నేనే అంటే నా వ్యక్తిగా అయ్యాను, నేను పార్టీ ఆదేశాల మేరకు నేను రోడ్డుకు పర్మిషన్ ఇచ్చినాను. అంటే పర్మిషన్ అంటే ఎట్లా ఇస్తాం, ఇప్పుడు ప్రజలకు రోడ్డు ఎంత అవసరం అంతే, కానీ కొన్ని దగ్గరలు ఏం చేస్తారు అని అంటే డబుల్ రోడ్డు వేస్తారు. డబుల్ రోడ్డు అనేది మరి ఆదివాసీ ప్రాంతాలకు అంత అవసరం ఎందుకు వస్తుంది వాళ్ళకంటే, అక్కడ ఆదివాసీ ప్రాంతాలలో ఖనిజాలు తవ్వాలి అంటే వాళ్ళకి రోడ్డు అవసరం. ఆ రోడ్డుని ఏంటంటే డబుల్ రోడ్డు వేయడం ద్వారానే ఉపయోగపడదు. ఇప్పుడు వాళ్ళు మెయిన్గా గాలికొండ ప్రాంతం, కోరుకొండ ప్రాంతం అనేవి వాళ్ళకి బాక్సైడ్ ఖనిజ సంపద ఉంది అందులో. దాని ఇప్పుడు కాదు, 98 నుంచి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ అది సాధ్యపడలే. ఎందుకు పడలే అంటే మావోయిస్టు పార్టీ అక్కడ నిర్దిష్టంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించింది కాబట్టి అది సాధ్యం కాలే. చివరిగా నేను ఆ రెండు ప్రాంతాల్లో కమాండర్గా చేసినప్పుడు కూడా 2013-14 బృందాకారత్, కేంద్ర మంత్రి బృందాకారత కూడా వచ్చిందాం సిపిఎం, ఆమె మీద కూడా ప్రజలు దాడి చేశారు. ఆ దాడి వెనక పార్టీ ఉందని? అవును ఉంది, పార్టీ ఉందండి. నేను కమాండర్గా ఉన్న దానికి ప్రత్యేక ఆ ఏరియా దళ కమాండర్ నేనే, ఆ మీటింగ్ మొత్తం ఏర్పాట్లు నేనే చేసిన సమాచారం. అసలు వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఎర్రజెండా ముసుగులో కొన్ని తొంత దుందో ప్రభుత్వ వైఖరిని ప్రదర్శిస్తారు, అది కరెక్ట్ కాదు. అది ఎంత ఉన్నా నువ్వు కరెక్ట్ చెప్పాలి. వాళ్ళు ఏమంటారు అంటే, ఒకసారి ఏమంటారు అంటే ప్రైవేట్ కంపెనీలు తవ్వద్దు, గవర్నమెంట్ కంపెనీలు తవ్వచ్చు అంటారు. ఏ తవ్వితే ఏ రాయి అయితే తల పగలు కొట్టుకోవడానికి, తల పగలాలంటే అది శుద్ధరాయి అయినా గట్టిరాయి అయినా తల పగులుతుంది. మేమనేది ఏంటంటే అసలు బాక్సైడే తవ్వద్దు. బాక్సైడ్ తవ్వడం ద్వారా ఇక్కడ కాలుష్య ప్రాంతంగా మారి ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి, అది అవసరం లేదనేది నేను చెప్తుంది. అంటే మీరు బృందాకారత్ గారి మీద దాడిని సమర్థించుకుంటారు? సమర్థించుకోవడం అనేది కాదు, అది ప్రజలు చేసిరు. ప్రజలు ఎందుకు చేసిరా, వైఖరి స్పష్టంగా లేకపోవడంతో ప్రజలే నిలదీసిరా అని. అవును, చాలా జర్రెల ప్రాంతాల ప్రజలే నిలదీసిరు. నీ వైఖరి ఏంటి చెప్పండి, చెప్పలేకపోయింది అని, చెప్పలేక వెళ్ళిపోయింది బయటికి ఇక ఆ సభ నుంచి. సరే, ఇక ఇంకొక విషయంకి వస్తే, కాసేపు మీ ప్రేమ వ్యవహారం తీసుకొస్తే, జ్యోతి గారితో పరిచయం ఏ విధంగా వచ్చింది, మీ వివాహానికి పార్టీ ఏ విధంగా అనుమతి వచ్చింది? వివాహం అంటే మేము ఫస్ట్ 2014 రిక్రూట్, ఒక 5 సంవత్సరాలు అవుతుంది పార్టీలోకి వచ్చి. అంతే 5 సంవత్సరాలు అవుతుంది. అంటే మీకు ఎక్కడ పరిచయం, మీ మీ దళమేనా? మా దళమే అంటే ఇప్పుడు చెప్పింది కదా తను ఇందాక, ఆజాద్ కమాండర్ ఫస్ట్ ఆ ఏరియాకి, నేను కోరుకొండ కమాండర్ని, ఆజాద్ గాలికొండ వెళ్ళది. పార్టీ అనుమతి ఇచ్చిందా? అనుమతి అంటే ఇక నేను బయటకు వచ్చేటప్పుడు ఇక నేను చెప్పేసి వచ్చేసిన అంతే. ఇక నేను పెళ్ళి ఆడేం చేసుకోలే, బయటకు వచ్చి చేసుకోండి. బయటకు వచ్చేసుకోండి. సరే, మరి ఒకసారి మన అడవిలోకి వెళ్దాం. అడవిలో మీకు పడ్డ కష్టాలు, వర్షం అన్ని చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు మీకు సర్వసాధారణ అనిపిస్తుంటుంది. ఎండనక వాననక వర్షం అవ్వచ్చు, అక్కడ ఆ చాలలో నీళ్ళు తాగుతారు, అడవిలో తిని దొరికింది తింటారు, ప్రజలు ఏమిస్తారో తింటుంటారు. ఇంత కష్టాలు అనుభవిస్తారు, మీకు ఒక్కోసారి ఇంటికి వెళ్దామని అనిపిస్తుంటుందా? మెజార్టీ అయితే మేము ఎప్పుడు అట్లా, నా వ్యక్తిగతంగా నేనైతే ఎప్పుడు ఇప్పుడు అట్లా ఆలోచించలే. కష్టాలు అనేవి తప్పవు, ప్రజా పోరాటం చేస్తున్నప్పుడు ఈ పోరాటాల్లో ఇవన్నీ సహజమే అనేది అర్థం చేసుకుంటాం. సరే, ఎవరో ఒకరిగా బలహీనంగా ఉన్నప్పుడు ఏం బాధలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, నేను కాదనను. నేనైతే నా వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడు అనుకోలే. సరే, బయటకు రావడం అనేది ఒక కోణం, కానీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు రిస్క్ వాళ్ళ ఇటుకి. అంటే ప్రజల మద్దతు ఉంది కాబట్టి అక్కడ ప్రజలు చాలా మద్దతు ఇచ్చారు. తర్వాత రామగిరి ఎన్కౌంటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, ఆర్కే తప్పించుకోవడం, ఆర్కే కొడుకు అందులో చనిపోవడం, ఆ ఘటన గురించి వస్తారు? ఆ ఘటనలో నేనైతే లేను. మీరు లేకపోవచ్చు, కానీ మీకు సమాచారం ఉంటుంది కదా? తర్వాత సమాచారం అయితే ఉందిలే, కానీ అంటే ఆ ఘటన అనేది ఏమో అది పక్క కోవట్ ఆపరేషన్. అది కోవట్ అంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో మా సంఘ సభ్యుల్ని పోలీసులు ఇన్ఫార్మర్స్గా మార్చుకోరు, అది మా కాంగ్రెస్ గమనించలేకపోయారు. అప్పుడు వాళ్ళని అనుకూలంగా మార్చుకోవడంతో వాళ్ళే పక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాత్రి రాత్రి చుట్టుముట్టారు ఆ ప్రాంతాన్ని. చుట్టుముట్ట చుట్టువైతే దాడి చాలా గంటన్నర సేపు జరిగింది ఫైరింగ్. అది ఆ ఫైరింగ్లో మొత్తం సమయంలో మీరు ఎక్కడున్నారు? నేను అప్పుడు గాలికొండ ప్రాంతంలో ఉన్నా. గాలికొండకు అక్కడికి ఒక 3-4 రోజులు ప్రయాణం. అచ్చా, అయితే డివిజన్ ఒకటి అప్పటికి. అంటే రామకృష్ణ గారు తప్పించుకోవడం, కొడుకు చనిపోవడం, ఆ సంగతి తెలిసినప్పుడు ఏమనిపించారు? ఈ యుద్ధంలో మేము అవన్నీ పట్టించుకోం, యుద్ధంలో తండ్రి అయినా చనిపోతాడు, కొడుకు అయినా చనిపోతాడు, అది సహజం అనేదే మేము అనుకుంటాం. బంధుత్వ వాళ్ళ కోసం, రక్తబంధం కోసం మేము ఆలోచించాం. ఆయన కూడా ఆలోచించలేదు, నిజం చెప్పాలంటే తను కూడా ఏ రోజు నా కొడుకు చనిపోయిందని తను కూడా ఆలోచించలేదు.
మీరు ఏఓబీలో ఉన్న కాలంలో సెంట్రల్ కంపెనీని ఎవరైనా కలిసి ఉండొచ్చు? నేనా ఆర్కే నాకు ఎప్పుడు కలిసేది. ఇక మధ్యలో ఒకసారి ప్లేనర్కి ఆనంద్ వచ్చిండు, బసవరాజు వచ్చిండు, వాళ్ళ అంతేగాని మళ్ళీ రాలే. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి ఆ స్నేహితుడు వాళ్ళిద్దరు హత్య పార్టీకి ముందు పార్టీ ఆదేశం జరిగిందా లేదు? అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు కనబడ్డారు, వాళ్ళు వస్తున్నారు ప్రచారం కానీ చేశారా, ఈ విషయం మీకేం తెలుసా? ఈ ఘటనలో అయితేనే ఈ నేను లేను, కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ రివ్యూలు జరుగుతాయి పార్టీ. అక్కడ డివిజన్ వేరేది, అప్పటికి మా డివిజన్ కమిటీ వేరు, ఆ డివిజన్ కమిటీ నిర్దిష్టంగా తన మీద దాడి చేయాలనేది ఒక పథకం రూపొందించుకుంది. అది సుమారుగా ఒక నెల రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తారు. ఆ నెల రోజుల్లో లాస్ట్లో అది సక్సెస్ అయిందంతే. కానీ అది ఏదో అనుకోకుండా జరిగిన ఘటన అయితే కాదు, నెల రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నాలలోనే ఘటన. కానీ దాని తర్వాత అందులో పాల్గొన్న వాళ్ళు చనిపోయారు కదా. అవును, మరి దాని మీద పార్టీ సమీక్ష జరిగింది? దాంట్లో పాల్గొన్న వాళ్ళు అంటే ఫైరింగ్స్లల్లో ఇక కామన్ పార్టీకి చనిపోయారు. తర్వాత దాంట్లో పాల్గొన్న వాళ్ళు అందులో పోలీసులు ఏంటంటే ఒక ముగ్గురు ఫొటోస్ని వేసి వీళ్ళే ప్రధాన నిందితులు, వీళ్ళే రిక్కి చేసిరు అనేది. కానీ అట్లా పార్టీలు ఎప్పుడు మేము ఒక వ్యక్తి చేయడు ఏ ఘటనని, పార్టీ పరంగానే చేస్తుంది. కాకపోతే అక్కడ కమాండర్గా ఉండి పాత్ర పోషించడానికి కీలకం అవుతాడు గంతే. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పార్టీకి ఇంకా బలం ఉంది కాబట్టి అక్కడ అలాంటి ఘటనలు చేయడానికి ప్రజలు మద్దతు ఇచ్చారు అనేది మీ మాటల్లో అర్థమవుతుంది. మరి ఇంత జరుగుతున్న ప్రజలకు పార్టీకి మధ్యన ఆ గ్యాప్ అనేది ఎందుకు పెరుగుతుంది? గ్యాప్ అంటే పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఉందనేది మేము కూడా చెప్తున్నాం. ఇంకా ప్రజలని అర్థం చేసుకోవడం, వాళ్ళ తిండి అలవాట్లని, ప్రజలు ఇంకా వాళ్ళ సమస్యలను ఓల్ని చేసుకోవడం, పట్టించుకోవడం అనేది కొంచెం తగ్గినప్పుడు గ్యాప్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎంత క్లోజ్గా సంబంధం ఉంటేనేమో ప్రజల మధ్యన సంబంధాలు, చిన్న చిన్న సమస్యలను కూడా పార్టీ పట్టించుకుందనుకో, ప్రజలకు కూడా ఒక పార్టీ మీద నమ్మకం వస్తుంది. కానీ క్రమేపీ ఆదివాసీ యువకులు కూడా పార్టీకి దూరం అవుతున్న సంఘటనలు ఎదురవుతున్నాయి, దానికి మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం? అవును, ఇప్పుడైతే రిక్రూట్మెంట్ తగ్గింది, దాంట్లో మేము కూడా దాన్ని చెప్తున్నాం. మన సుధీర్ కూడా చెప్పింది కూడా దాంట్లో, అది వాస్తవం కూడా పార్టీ ఎందుకంటే కొంత బలం తగ్గింది. ఎందువలన అంటే మెయిన్గా పార్టీ ఇంకా దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఇప్పుడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రజల కాడికి దాని సిద్ధాంతాన్ని అర్థం చేయించడంలో ఉన్న ప్రాబ్లం. అంటే ప్రజల సమస్యలను పూర్తిగా గుర్తించకపోవడం అనేది అంతే మెయిన్ సమస్య. అంతేనా, లేదు పార్టీ వైపు ఇప్పుడు మీరు చెప్తున్న ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి పథకాలు చేపట్టడం, టెక్నాలజీ రావడం, దానికి యువత అటువైపు అట్రాక్ట్ అవ్వడం, అది కూడా ఒక కారణంగా భావించుకోవచ్చా? దీనైతే మేము భావిస్తలేమండి, ఇది వాస్తవం కూడా కాదు. వాస్తవమే, టెక్నాలజీ పెరిగిన మాట వాస్తవమే. తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుని, డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ప్రజల వద్దకు డెవలప్మెంట్ కార్యక్రమాలు వెళ్ళినడం కరెక్ట్ కాదు, అవి వెళ్ళలే. ఇంకా అక్కడ పథకాలు అనేవి ప్రకటనల మేరకు పరిమితం అయినాయి, కానీ ప్రజల వద్దకు అయితే వెళ్ళలేదు డెవలప్మెంట్. అయితే టెక్నాలజీ మావోయిస్ట్ పార్టీని దెబ్బకొట్టింది అనడం కూడా మేము ఎప్పుడు అట్లా అనుకుంటలేము, అది మమ్మల్ని ఎక్కడ నష్టపరచలేదు. అంటే మీకు నష్టపరచలేదు, కానీ గ్రామీణ ప్రాంత యువకులు టెక్నాలజీకి అలవాటు పడడం, సెల్ ఫోన్కి ఎక్కువగా వాళ్ళు అలవాటు పడడంతో పార్టీలకు వెళ్ళడానికి వాళ్ళు విముక్త చూపిస్తున్నారన్నది కూడా పోలీసులు అంటుంటారు. అది కరెక్ట్ అయితే కాదు మేము అనుకుంటుంది. మా సిద్ధాంతాన్ని కరెక్ట్గా పార్టీ చెప్పిన ప్రాంతాల్లో నువ్వు అంతకన్నా సెల్ ఫోన్లు వాడిన ప్రాంతాల నుంచి కూడా రిక్రూట్ ఉంటుంది. సరే, ఫైనల్గా మీరు ఒక లక్ష్యంతో వెళ్ళారు, ఇక్కడ మీకు చిన్న ఉన్నారు గ్రామ ప్రాంతంలో, అప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉండేవి కాబట్టి మీరు అడుగుబడపట్టారు. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారాయి, గ్రామాలు అభివృద్ధి చెందాయి, కొన్ని మీరు అన్నట్లుగా పేపర్లకే ప్రకటమైనా కొన్ని పథకాలు ప్రజల వరకు నేరుగా వెళ్తున్నాయి. మరి ఇంత డెవలప్ అవుతున్న టైంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక హక్కులు, మౌలిక సదుపాయాలు లేవని మీరు అంటున్నారు, మరి ఎందుకు మీరు పోరాటం చేయకుండా తిరిగి జనజీవన స్రవంతలోకి వచ్చారు? ఇక నేను జనజీవన స్రవంతలో కంటే ఇక కొన్ని పార్టీలో నాకు కొన్ని వైరుధ్యాలు వచ్చినాయి. పార్టీలో మా సెక్రటరీకి నాకు మధ్యన కొంచెం వైరుధ్యాలు వచ్చినాయి. సెక్రటరీ ఇక వ్యక్తుల పేర్లు అవసరం లేవులే, కానీ అట్లా నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వెళ్ళి వచ్చినాక కూడా మధ్యన మళ్ళా పార్టీ వచ్చి కలిసి 2 రోజుల తర్వాత నేను బయటకు వచ్చి ఒక దగ్గర ఉన్నా, మళ్ళీ పార్టీ కూడా వచ్చి కలిసింది నన్ను. ఇది కరెక్ట్ కాదు నీ ఆలోచన, వైరుధ్యాలు ఉంటే పార్టీ సమరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని కూడా నన్ను కోరింది. ఇక నేను సుముఖంగా లేను, ఇంతే చాలా కాలం నుంచి సద్మనుత లేవు వాటికి, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తలేదు అని బయటకు వచ్చేసి. అంటే పార్టీలో సభ్యుల మధ్యన, కమిటీ మధ్యన చిన్న చిన్న విభేదాలు రావడం, కుటుంబంలో ఏ విధంగా వస్తే అదే విధంగా వస్తాయని సహజం. అది అంత చిన్నదానికే మీరు
అలిగి బయటకు వస్తేలాగా చిన్నదంటే అది చాలా కాలం నుంచి ముదురుతూ వస్తుంది ఏంటో ఆ సమస్య అది చెప్ప పార్టీ నోటీస్ తీసుకెళ్లారా సెంట్రల్ కమిటీకి పార్టీ కూడా తెలుసా విషయం అంటే మీ ఇద్దరిని పిలిపించి మాట్లాడడం చేయలేదా ఇక లేదు అది ఈ మధ్యన ఇక కలిసి మాట్లాడతాం అన్నారు నేను వచ్చినాక ఇక నేను బోదలుచుకోలేక బయటకు ఒకసారి వచ్చే నిర్ణయం తీసుకున్నాను నేను ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోలే ఎన్ని కష్టాలు పడ్డా కానీ బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయాలు నేను తీసుకోలే తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మార్చుకోలేక ఇది అంతా మీకు మనసును గాయపరిచే విభేదం ఏంటో ఇక కొన్ని ఉంటాయి కదా అందులో కూడా ఉంటాయి అంటే బయటలాగే మన బయట చూసిన రాజకీయ పార్టీలాగే మావోయిస్ట్ పార్టీలో కూడా కొంతమంది వ్యక్తుల ప్రాబ్లం పార్టీ ప్రాబ్లం కాదు పార్టీలో వ్యక్తుల ప్రాబ్లం వచ్చినప్పుడు మా పార్టీ ప్రాబ్లం కింద వస్తుంది కదా అది కరెక్ట్ కాదు మరి మీరు వ్యక్తి మీద కోపంతో పార్టీని విడిచారు కదా మీరు అవును అది నా బలహీనత పార్టీని విడిచిన అనేది నా బలహీనత కానీ పార్టీ కార్నర్ కాదు మీరు వర్గపోరు కోసం వెళ్ళా మీరు అక్కడ పార్టీలో సమస్య పరిష్కరించుకొని ఆదివాసుల గురించి పోరాటం చేయకుండా ఒక వ్యక్తితో ఉన్న విభేదాలకి మీరు కఠిన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అని నేను అంటలేను అది నా బలహీనతగానే నేను చెప్పుకుంటున్నదాన్ని అయితే దాన్ని అర్థం చేసుకొని మనం పైకంటి దాకా తీసుకపోతే అది ఏదో ఒకటి తేలేది కాకపోతే ఇక నాకంత ఓపిక ఇక హర్షించలే పార్టీలో అరుణక్క ఆమె కోపం ఆమెతో విభేదాలు ఆమె కింద వాళ్ళని చులకం చేస్తుంది అదే ప్రధాన కారణం అంటూ అరుణక్క మీద కొంతమంది అబాండలు వేస్తుంటారు వాస్తవం అంటారా అది ఆమె కూడా చాలాసార్లు పార్టీ గుర్తింపజేసింది అది అది అప్రోచ్ ఉంటుంది ఆమె మూలంగానే చాలామంది కూడా కొంతమంది భరించలేక కూడా వెళ్ళిపోతారు ఇక అది పార్టీ తనకు చాలా వ్యక్తిగతంగా గుర్తించింది కొన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది ఇక ఆమెలో మార్పు వస్తేనే అది పార్టీ మనుగడ ఉంటుందా అది ఆమె ఆలోచించుకోవాలి అది ఇక సార్ ఇప్పుడు అక్కడ ఆదివాసీ ప్రాంతంలో మీరు చెప్తున్న దండకారణ్యంలో తెలుగు వాళ్ళు పెత్తనం ఎక్కువ అవడంతో అక్కడ భాష అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వ్యతిరేకత ఉంది మీరు మీ రాష్ట్రంలో పార్టీని మనుగు లేకుండా చేసి మా రాష్ట్రంలోకి వచ్చి మా మీద పెత్తనం ఏంటి అనేది ఒక వార్త వాస్తవేనా అది వాస్తవం కాదు పార్టీలో ఎప్పుడు కానీ తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది అనేది పార్టీలలో ఎక్కడ జరగలేదు వాస్తవానికి పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆదివాసీలు ఎదిగిరు అందులో వాళ్ళే నేతృత్వం వహిస్తారు ఆది ఇంకా తెలుగు వాళ్ళే కింద ఉండి పనిచేస్తారు కొన్ని దగ్గర కానీ సెంట్రల్ కమిటీ తెలుగు వాళ్ళు ఎక్కువ కదా తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ చేస్తారు అట్లనే పార్టీ ఎక్కడ ఆదివాసీల మీద పెత్తనం అయితే చేయలే అట్లా క్యాడర్ మధ్యన వైరుధ్యాలుగా అయితే సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పార్టీలో ఎప్పటికీ వస్తాయి నేను రావని అయితే అనను ఎందుకంటే మీ పార్టీ కూడా ఈ సమాజంలో పుట్టిన మనుషులే కదా అందులో పోయింది ఎవరిలోనైనా చెడు లక్షణాలు ఉంటాయి ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందులో కొన్ని వైరుధ్యాలు వస్తాయి పార్టీకి రావని నేను అంటలేను అయితే వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడమే చేస్తుంది కానీ పూర్తిగా ఇంత తీవ్ర స్థాయిలో బయట చెప్తున్నట్టు ఆదివాసీ తెలుగు అనే వైరుధ్యం ఉంటే పార్టీ మనుగడలు ఉండలేదు కూడా సార్ క్లియర్గా ఒక ఆన్సర్ చెప్పండి ఏఓబిలో మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏంటి నేనుండే నాటికంటే పార్టీ మొన్న నీకు సుధీర్ కూడా చెప్పింది సెట్ బ్యాక్ అయిందనేది అది ఎప్పుడో గుర్తించినాం ఇంకా దాని నుంచి అయితే అది కోలుకోలేకపోతుంది కారణం అది ఏంటంటే ఇక అక్కడ ఉన్న క్యాడరు నాయకత్వం ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క బలహీనతల్ని పోగొట్టుకొని పార్టీని బలం చేకూర్చే కదా కొంత సమస్య ఉంది అంటే పోలీసులు చెప్పే వివరాల ప్రకారం ఎప్పుడో పురాతనంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేస్తున్నా తప్ప ఇప్పుడు ఉన్న సమస్యల మీద ప్రజలకు ఏది కావాలి వాటి మీద ఫోకస్ చేయకపోవడమే పార్టీ ప్రజలకు దూరం పెరిగిందన్నది అది కరెక్ట్ కాదు మేము ఎక్కడికైనా ప్రజలు ఆ నిర్దిష్ట పరిస్థితికి అనుగుణంగానే పోరాటం చేస్తున్నాం తప్ప పురాతన సమస్యల మీద మేము ఎక్కడ పోరాడలేం ఓకే సరే బయటకు వచ్చారు ఇప్పుడు మీ జీవన విధానం ఏ విధంగా ఉందండి మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిందంతా వచ్చిందా మనకు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఏ సాధిపాయలు కూడా వాళ్ళు పునరావాసం ఇస్తామన్నదే తప్ప అది అందియలేకపోయింది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది అందియలేదు కూడా ఇక నేనైతేనే ఇక్కడ అమ్మ నాన్న సాయం వాళ్ళ సాయంతో నేను ఇంకా ల్యాండ్ ఉంది ఇంత దాన్ని చేసుకొని బతుకున్నాను సాధారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ లేదా కొంతమందికి బెదిరిస్తుంటారు మరి మీరు ఆ బాట వెళ్ళకుండా మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి వాస్తవం మీరు అన్న దాంట్లో క్వశ్చన్ కరెక్టే ఉంది నేను అసలు దాన్ని అన్నాం అనుకున్నా ఇప్పుడు ఎంతమంది ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి వెళ్తారు బెదిరించే దాంట్లోకి వెళ్తారు అంటే ప్రభుత్వం సకాలంలో వాళ్ళకు రావాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించినప్పుడు చెడుబాటన పోవాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా దాన్ని పట్టుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడు ఏ మనిషి అయినా అంతేగా ఇప్పుడు నీకు ఆకలి అయినప్పుడు టయానికి అన్నం పెడితేనే కదా అవును
ఆ అన్నం పెట్టినప్పుడు నువ్వు ఏదో ఒక దారి వెతుక్కోవాల్సిందే, తప్పదు ఇక నీకు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చెడు మార్గాన పోతున్నారు అంతే. దానికి కూడా గవర్నమెంటే బాధ్యత అంతే. దానికి మనం ఏం చేయలేము. అయితే నేనేందంటే నేను ఆ దారిలో పోదలుచుకోలేదు, ఇక నాకు వద్దది అనుకున్నాను నేను. ఒకటి ఏంటంటే మనం చేసిన ఒక పని సరే మంచిగా చెడ తర్వాత కానీ మళ్ళీ ఇక్కడ వచ్చి 10 మంది వచ్చి అని బతుకు నాకు వద్దు. గౌరవంగా బతకాలి అంతే. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో అంటే సమస్య అన్నది రూపు మారుతుంది తప్ప సమస్య అనేది పూర్తిగా కనుమరుగవదు. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు మారుతుంది. అటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామంలో యువకులు మరి తిరిగి అటువైపు వెళ్ళి సాయుధ పోరాటం చేయాలంటారా, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి ఆ సమస్యను ఎదుర్కోవాలని చెప్తారా? ఇప్పుడా ఇప్పుడు అది నేను ఎవరికి పిలిపించినా పిలుపు ఎట్లుంటుంది అంటే అది సరే మనం ఎవరైనా సమాజ ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడడం అనేది చెప్తాం. అది పరిష్కరించబడినప్పుడు అది ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటారు, దాన్ని మనం చెప్పలేము. ఇక అది మన దగ్గర ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి ఆ సమస్య పరిష్కారం చేయాలంటున్నారు బోడో అంజయ్య అలియాస్ నబీ. ఆయన అప్పుడున్న పరిస్థితులు భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటంతో, అదేవిధంగా అతను చిన్నాను కూడా పార్టీలు ఉండబట్టి వెళ్ళి అక్కడున్న పరిస్థితులు ఇమడలేక తిరిగి అతను వ్యక్తిగత కారణాలు కొన్ని చూపిస్తూ అతనుకున్న బలహీనతతో పార్టీ జనజీవనసరిని కలిశారు. కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్లలాగా మాజీ నక్సలెట్లలాగా రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కానీ బెదిరింపులు పాల్పడకుండా అతనికి తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ సమాజంలో ఒక గౌరవంగా బతుకుతున్నారు. చాలామంది యువకులు చెడుబారి పట్టకుండా ఈ విధంగానే ఉండి బోడో అంజయ్యని ఆదర్శంగా తీసుకొని ఉంటే గ్రామాల అభివృద్ధి అంతే. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరిని మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళమని కానీ వద్దని కానీ చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కానే కాదు. ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దానికి ప్రభుత్వం ఎలా సహకరించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా పోరాటం చేయాలని చెప్పడం మాత్రమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇది వారం బోడో అంజయ్య అలియాస్ నవీన్, అతని భార్య జ్యోతితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.